కదరా చల్ మోహన రంగ నీకు నాకు జోడు కలచను కదరా వేడి వేడి పెసరట్లు పెన మీద పెసరట్లు ఎవరికి కావాలో కావాలంటే కావాలో తొందరగా రావాలో జోడు కలచను కదరా చల్ మోహన రంగ నీకు నాకు జోడు కలచను కదరా అన్నయ్య అన్నయ్య పిలుస్తుంటే నీకు కాదు ఇలాగే ఫోన్ రాగలిపిస్తూ కూర్చో ఆ దొరికిన పని కాస్త ఊడూరుకుంటుంది బారడు పొద్దెక్కింది కదా ఇంకా ఇంట్లో కూర్చుంటే ఎలా రా నువ్వు అబ్బా ఉండవే ఏమిటి గోళ పొద్దున్న మా చెల్లాయికి పెళ్లివారు వస్తే కిందని కూర్చోబెడతాననుకున్నావా ఏ వచ్చారు పెళ్లివారు వారు వచ్చేలోగా ఈ మనసు ఎక్కడికి పారిపోదు పెసరట్లే పారిపోతాయి పారిపోవు చల్లారిపోతాయి చల్లారిపోతాయా నేను వస్తాను గాని ముందు నువ్వు వెళ్ళి వేడి వేడి పుచ్చుకో నువ్వు రమ్మంటుంటే పాత రోజును తలుచుకుని ఎందుకలా విచారిస్తావు కాంత పడిన గోడలు పడినట్టే ఉండవు మళ్ళీ మనకి తప్పకుండా మంచి రోజులు వస్తాయి మీ అన్నయ్య అంటే ఏమనుకున్నావు రాజా తలుచుకుంటే ఇల్లంతా బంగారంతో నింపేస్తాను తెలుసా బంగారంతో ఇల్లంతా నింపనక్కర్లేదు కానీ నీకోసం బంగారం లాంటి ఇల్లాన్ని తెచ్చుకో ఏ ఆడబడుచుకు సాధించాలని బుద్ధిపుట్టిందా అమ్మాయి గారికి ఇదిగో అదేం కుదరదు నా పెళ్లికి నా ముందు నీ పెళ్లి చేస్తాను సంబంధాలు కూడా చూస్తున్నానులే కాంతం కోసం బంగారం లాంటి సంబంధం తీసుకొచ్చా మన జోడుగుళ్ళ తిరుపతి గారు లేరు వారి మూడో గొడుగు సీతాపతి చచా వాడా రాక్షసు పొక్కన నల్లగా ఉంటాడు నలిపేం చేస్తుందా ఆ కుర్రోడు ఊక్కులే ఉంటేను ఆ పరువు ఆ మర్యాద 60 ఎకరాల మెట్ట 120 ఎకరాల పల్లం 3 మేళ్ళు 6 గాగులు 12 పాడిదొడ్లు బోరుడంత ఆస్తి ఎవరికి కావాలండి సంబంధాలు గారు చూడండి కాంతం తప్ప నాకు ఈ లోకంలో ఎవరూ లేరు నా చెల్లెలి ఆనందమైన ఆనందం మా కాంతాన్ని పువ్వుల్లో పెట్టి పూజించే లక్షణమైన వరుడు కావాలి అంతేగాని డబ్బుందని ఇలాంటి పట్టింపులకు పోయి జమీన్ అంతా నాశనం చేసి మిమ్మల్ని ఎలా గాల్లో వదిలేసి కన్ను మూశారు నాయన మీ నాయన గారు మా నాయనగారు మాకే వదిలిపెట్టి వెళ్లేదని విచారం మాకు లేదు భగవంతుడు మాకు రెక్కల సత్తు ఇచ్చాడు కష్టపడి పనిచేసి ఇంటి గౌరవం నిలబెడితే అంతే చాలు అంత నాన్నగారి వాటమే ఎక్కడికి పోతుంది వంశం తీరు పట్టిందే పట్టు మరి మరో సమగం చూస్తా వస్తా కాంతం వస్తానమ్మా శీఘ్రమే కళ్యాణ ప్రాప్తరస్తు అదేమిటండో ఒక్క నమస్కారం పెడితే ఒకేసారి పెళ్లి చేసి పారేశారు అవునమ్మా మన పద్ధతి అంత ఈ సంబంధాలు చేత మీద జరిగిన పెళ్లి లెక్కర చేయాలంటే ఒక ఆడిట్ బీరో కావాలంటారు బీరో బీరో సరుకులు ఎందుకమ్మా సంబంధాలు వచ్చావా నమస్కారం నానా అలా సరదాగా పొలంలోకి వెళ్ళొస్తా నాన్న ఒక్కటి వెళ్తావా వద్దమ్మా వద్దు ఒరే వరికుంటావు నాకు తోడెందుకు నానా అక్కడ పర్వాలేదు వెళ్ళనివ్వండి అంత పెద్ద పట్టణంలోనే అమ్మాయి గారు నాళ్ళు ఒంటరిగా ఉన్నారయ్యే అమ్మో కాస్త జాగ్రత్త చూసుకోవాలి తల్లో పల్లెటూరు పల్లెలు ముళ్ళు ఉంటాయి పర్వాలేదు కాళ్ళకి తోడు ఉన్నాయిగా వెళ్ళక్కన్నాను అంత దూరం వెళ్ళకమ్మా వెంటనే తిరిగి వచ్చే సంబంధాలు అమ్మాయి చదువు పూర్తయింది కానీ ఇక మిగిలింది పెళ్ళేగా ఆ విషయం ఈ సంబంధాలకు విడిచిపెట్టండి అన్ని విధాల అమ్మాయికి నచ్చిన చక్కటి సంబంధం తీసుకొచ్చే పూచి నాది ఒరే వైకుంఠం కాఫీ తీసుకురా మనం కాఫీ వద్దు కాసిన పాలల్లో మన ఏలకు పొడిని పంచదార వేసి తీసుకురా
బాబు తప్పేదింది బాబు ఇంకా ఇప్పుడు ఇలా పెట్టండి బాబు పట్టకండి బాబు ఎంత గడ్డి నీ పని రాగానే ఊళ్ళో కాదు అయ్యా చంపేసుకుంటా బాబు ఇంకా పుచ్చేయించుకో జాగ్రత్త బుద్ధి కలిగి అందానికి తగ్గ కళ్ళున్నాయా లేక మెల్ల కళ్ళా అని వాడి మీద నీ కళ్ళు పడ్డాయి వాడిని ఊళ్ళో ఉండని ఎవరేమిటి ఎవరైతే నీకే వెళ్ళవమని దారిని కాదు చాలా తలతిరుడుగా మాట్లాడుతున్నాళ్ళు ఎవరు మా అన్నయ్య అసలు వాడికి తలుంటిగా తిరగడానికి నోట్లో నాలుకైనా లేదు మాట్లాడటానికి అవును పాపం అమాయకుడు ఏమి చేత కాదు అమ్మ బాబోయ్ ఎందుకు ఎందుకంటే అమ్మ రాక్షసు వస్తుంటే చచ్చినోడు ఎవడమ్మా వాడు జగ్గడని పట్టపగ్గా లేక ఈ ఊళ్ళో తొరిగి వచ్చేసిన ఆపతమ్మా పచ్చి రౌడి వాడు ఆడిందాట పాడింది పాట అదే వాడు పొగరంచే మగాడే లేడా ఈ ఊళ్ళో వాడి నీడ చూస్తుంటేనే గడగడలు ఆడిపోతుంటే ఇంకా పొగరంచకూడానా ఈ ఊరి కొత్త మీరు లేదండి నిన్నే పట్టణం నుంచి వచ్చాను జానకిరామయ్య గారు అమ్మాయిని ఏమిటి అయ్యో నా తెలివికోల ఎవరో అనుకున్నానమ్మా ఇటొచ్చారే ఎవరో హాయిగా పాడుతూ ఉంటే ఆ పాట విని ఇలా వచ్చేసాను ఎవరేమిటి ఆ పాడేది మా అన్నయ్యే రాజు బాగా పాడతాడు నా పేరు కాంతం అదుగు ఆ మూడోదే మా ఇల్లమ్మ మా ఇంటికి ఒకసారి రారు తప్పకుండా వస్తా అమ్మ మా అన్నయ్య ఎవరైనా తెలివి తక్కువగా మాట్లాడా వాడికి ఏమీ తెలియదమ్మా ఒట్టి అమాయకుడు అవునవును పాపం ఏమీ తెలియదు వస్తానమ్మా ఏమయ్యా ఊళ్ళో ఉండదలుచుకోలేదా మామూలు కోసం మనిషిని పంపిస్తే మోహన్ చాటేస్తావు చక్కని అలా అంటే ఎలా చెప్పు ఏ నెల ఆలస్యం చేసిన నీ డబ్బు గురుపు కట్టించా ఇంటికి వెళ్ళగానే పంపిస్తానుగా జాగ్రత్త అది ఇప్పటికి వచ్చాడని తెలీదు అందుకరా సిగరెట్ కళ్ళు నెత్తికొచ్చాయా అగ్గిపెట్టేదిరా ఎవరు లోపల ఎవడరా నువ్వు ఆ జానగ్రామాన్ని పిలవరా ఏమన్నా పిలవరా అంటే ఏమిట్రా పొగరు గగనా నువ్వా ఏమిటి లేవచ్చా ఏదో విశేషములు తీరాలి ఎవరో కూర్చో ఇదిగో జానకిరామయ్య గారు ఈ అగ్గిపిడుగు జగ్గరతో ఆటలాడితే మాత్రం చాలా ప్రమాదం ఆ సంగతి నాకు తెలీదు అసలు ఇప్పుడు ఏమైంది ఏమైందా అమ్మవారి పండగ ఇంకెన్నాళ్ళు ఉంది సందా కోసం మనిషిని పంపిస్తే పొమ్మంటారు వాడు నీ మనిషా అరే నాకు తెలియదయ్యా లేదు ఎందుకు అంత కోపడతావు ఎందుకు ఐదు బస్తాలు నా వంతు మీరు వేసింది ఇంకొక రెండు కలిపి ఏడు బస్తాలు పంపిస్తాను సరేనా మాట దక్కితే మర్యాద దక్కదు వస్తా ఎవడా కొత్త ముఖం పిచ్చి పుల్లయ్య ఒళ్ళు దగ్గర పెట్టుకోమను దొంగ పేను ఊరు మీద పడి తేరగా తిని తెగ మిడిచిపెడుతున్నాడు కాలో చేయ విరిచి మూల కూర్చోబెడితే సరే నువ్వు మీరా బాబు గోడలకి చెవులు ఉంటాయి ఇది గాని వాడు చెవిని పడిందంటే ఏం చేస్తాడా ఏం చేస్తాడా ఎత్తుకుని లాలిస్తాడు నిన్ను నన్ను కలిపి దుంపనాశనం చేస్తాడు ఏడ్చాడు నలుగురు కలిసి నిలేస్తే తెలుస్తుంది అయ్యగారి పస సరే వాడు గారు ఒక మొట్టికాయ మొట్టాడంటే ఆరు నెలలు తడుముకుంటూ కూర్చుంటావు నువ్వు కూడా వాడిని నిద్రించి మాట్లాడమే నాకు భయం ఇప్పుడు లేదండి అయ్యగారు వాడికి కండబలం ఉంటే నాకు గుండె బలం ఉంది సమయం కోసం చూస్తున్నాను
అయినా అదేంటండి వాడిని చూసి మీరు భయపడతారు? భయపడుతున్నానా? నేనా? పిచ్చివాడ, ఇదంతా నాటకం. అప్పుడప్పుడు ఒక్కొక్క రొట్టెముక్క విరిచి పడేస్తుంటే సమయం వచ్చినప్పుడల్లా ఇసుకోమంటే భో భో అంటూ ఉంటాయి కుక్కలు. మన పనులు జరిగిపోతూ ఉంటాయి. నేనంత వెరివాడిని అనుకున్నావట? పొరపాటైనా అగ్గి పిడుగు ముఠాపేరు మట్టిలో కలిపావు గట్టిగా నొప్పుతావే ఏం లేదు గురు, ఇవాళ నౌకారు గారు ఎక్కడ ఒళ్ళంతా బాగా కుళ్ళ కొడిపించుకొచ్చాడు. నౌకారు ఏమైందిరా? రైట్ చెప్పు గురువు. చెప్పు గురు. ఎవరో పిల్ల ఒంటి నిండా నగలు పెట్టుకుని ఒంటరిగా ఎత్తుంటే చూశాను గురు. జడిపించి నగలు కాజేయాలని ఎంత పడ్డాను గురు. అది తల్లి సిగదరగా ఎముళ్ళ వచ్చి అంత పాడు చేశాడు గురు. నడ్డి విరగనందుకు పోయావు. ఎవడో కొత్త మహాలా ఉన్నాడు గురు. కొత్త మహా ఎర్రన గురు, వాడెవడో ఆరా తీసి వెంటనే బుద్ధి చెప్పాలి, లేకపోతే ఊళ్ళో మనకుండా పడిపోతుంది. ఇవాళ వీడయ్యాడు, రేపు ఇంకోడు అవుతాడు. అవును గురు. అమ్మవారి సంబరానికి అంతా సిద్ధమైనట్టేనా? అదెంత పని గురు. అగ్గి పిడుగు జగ్గడ అనుకోవాలి గాని తుప్పచాటు ఉండే పెద్ద పులి కూడా పిల్లి పిల్ల అయిపోయి చెప్పినట్టు చేయదు. అంత దూరంలో చూడగానే పప్పులు ఉప్పులు బియ్యం అన్ని సంచి కలిసి పట్టుకెళ్ళవారు గురు. అది వరస కాదనే దమ్ములు ఎవరికున్నాయరా ఎర్రన గురు? ఆ చలమయ్య గారి దగ్గరికి వెళ్ళావా? వాడు ఒక్కడ గురు. ఇదిగో అదిగో రేపు మాపని ఊరికే తిప్పుతున్నాడు. ఏ వీపు తేటగా ఉందట్నా, బెల్ట్ తో పెట్ల కొట్టాలని చెప్పు. అది చూచాయో చెప్పాను గురు. చెప్పడం ఏమిటో, ఇవ్వనంటే కొట్టు తగలబెట్టండి. చెప్పాలే గాని అదంత పని గురు. ఇప్పుడే వెళ్తున్నాను. వెళ్ళు వెంకన్న. చిట్టినలా తీసుకురా. సరే నాన్న. గురు చిట్టితో మహాగౌరవంగా ఉంది గురు. అదేం తెక్క తిరిగిందో కానీ ఈ వారం నా గడ్డి నాకు తినిపించేసింది. ఏట్రా నాన్న, వెంకయ్య మామని ఆడిస్తున్నావట? వెంకయ్య మామకి నా కుత్తో, మా ఇద్దరికి మాట్లేవు కదా. అల్లరి పిల్ల, ఇదిగో తీసుకెళ్ళి తింటూ ఆడుకో. వెళ్ళి గురు. నీ కోపం రాదంటే ఓ మాట చెప్పాలనుకుంటున్నా. ఏంటి వెంకన్న? నీకోసం కాకపోయినా చిట్టి కోసమైనా ఇంకో పెళ్లి చేసుకో గురు. ఎందుకు? నా చిట్టి తల్లికి ఏం లోటు? తల్లి నేను లోటు మనం తీర్చగలమా? ఎంతైనా ఆడదక్షత ఆడదక్షత. ఎదిగే పిల్లయ్య, నన్నేం చేయమంటావు వెంకన్న? కానీ నా మీద పారేసి హాయిగా కన్ను మూసింది. మీలాంటి వారు మా లాంటి వారి ఇంటికి రావటమే అపరూపం. అదిగో అలా అన్నా వంటి ఇప్పుడే వెళ్ళిపోతా. వద్దమ్మా కూర్చోండి, సమయానికి మా అన్నే కూడా లేడే. ఎక్కడికి అంట? ఇదిగోమ్మా ఒక్క నిమిషం వచ్చేస్తారు. ఇవాళ మా బాబు గారి కూతురు పట్నా నుంచి వచ్చింది. నువ్వు చూడలేదు కానీ కళ్ళు జిగేయడమంటాయంటే నమ్మ. ఇవాళ ఏమైందో తెలుసా? అమ్మాయి గారు అలా పొలం మీద షికారలేదు.
ఎక్కడి నుంచి వచ్చాడో దొమ్మరాజు వెంటబడి ఆగనాడు. ఇక ఓ అమ్మాయి గారి కేకలు, నేను వెంటనే వెళ్ళి వాడిని పట్టుకొని అనుకుంటాను. వాడు అదే పరుగు వెనక్కి చూసే ఒట్టు ఒట్టు తిరిగి చూద్దాం కదా. అమ్మాయి గారు మూర్చిపోయారు. వెంటనే ముఖం మీద నీళ్లు తల్లి అమాంతం ఎత్తుకొని అమ్మాయి గారు మీరా, మీరు ఇక్కడ తప్పలేదు తప్పలేదు, ఉండొచ్చు ఉండొచ్చు. సరిగ్గా సమయానికి వచ్చా. అమ్మాయి గారు కొట్టివ్వంత కిందనే పోసేసా. కొట్టి మొదటి ఏ పని చేత కాదు నీకు. చూడండి అమ్మా, అంత కిందనే పోసేసాడు. పర్వాలేదులే కాంత, ఉన్నదే చాలు. అది చూసి మంచిగా అది నేర్చుకో. అమ్మాయి గారు, ఇది నా చెల్లెలు కాదండి, బ్రహ్మరాక్షసి. కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు. రోజు నన్ను కాల్చుకు తింటుందంటే నమ్మండి. ఇదే విచిత్రం కాదు, మనుషుల్ని కాల్చు తింటూ నేను ఎక్కడే పడలేదే. వాడి మాటకేలేండి అమ్మా, ఒట్టి మాటలు రాయడు. వినేవాళ్ళు ఉండాలి కానీ చెప్పడానికే. ఇందాక నిన్న ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడమ్మా? ఏం చేశావు? నేనేం చేశాను? నేనేం చేయలేదే. ఏం చేశానమ్మా? ఏం చేశాడో చెప్పండి అమ్మా. అది కాదు కదా, వాడెవడు ఆ జగ్గడు లేడు. ఆ జగ్గడు వాడేవో వచ్చి నాలుగు కూశాడు. కూస్తే నేనడా ఊరుకునేది అమాంతం నాలుగు ఇచ్చుకున్నాను. అప్పుడు నిజమే కదా. వస్తా అమ్మా. కంపు తీసి మా వాడు జగ్గడితో తగ్గు పెట్టుకోలేదు కదా. అబ్బెబ్బే అంత అబద్ధం. వీడు వీడి డాబులు రాని చెబుతాను. అది సరే కనుక అంతా నిన్ను చూసి ఎందుకు అలా భయపడతాడు మెన్నయ్య? భయమా? కాదమ్మ గారు, నేనంటే మా అన్నయ్యకి పంచ ప్రాణాలు. తాగండి అమ్మా, తాగండి. ఇంత అందము ఇంత చదువు ఉన్న మా అమ్మాయిని తీసుకెళ్లి తప్పని పనులు పడేయాలంట. అసలు నీకు మధ్యమైనా ఉందా అంట? అది కాదండి, చెప్పేది శాంతంగా వినరే. అసలు ఆ బుచ్చిబాబు గారికి పచ్చగన్నేరుపాలెం ఆకు పచ్చగా ఉంటుందో పసుపు పచ్చగా ఉంటుందో తెలియదండి. పచ్చగన్నేరుపాలెంలో పుట్టారు. పుట్టిన దగ్గర నుంచి పట్టణంలోనే మగం. ఓ పెద్ద బంగ్లా కట్టించి ఆ బంగ్లా కూడా పచ్చగన్నేరుపాలెం అని పేరు పెట్టి అందులో ఉంటున్నారండి. అదా సంగతి, ఆ మాట ముందే చెప్పలేకపోయావా? ఏది ఆ ఫోటో ఏదేలా? ముఖం బాగానే ఉంది, కళ్ళు మాత్రం గుడ్ల గోపలం ఉన్నాయంటే. అద్దాలు వేస్తే ఇంకా బాగుంటాయి. అద్దాలు ఏమంటాయంటే కళ్ళు గుడ్ల గోపలం ఉన్నాయంటే. అది కాదండి, ఆ పటానికి అర్థం వేసి చట్టం కడితే మరీ బాగుంటుందంట. సరే సరే. ఒరే రాజు, రాజు పెళ్లి కొడుకు ఈరాత్రి పెండుక వస్తున్నాడే. మనం తలపెట్టడం ఆలస్యం కూడానండి. ఏమిటా పెళ్లి గడక నువ్వు? సరే తెల్లవారు గట్ల రెండు గంటల బండిలో పెళ్లి కొడుకు వస్తున్నాడు. వెళ్ళి తీసుకురా. ఇదిగో ఇది దగ్గర పెట్టుకో. ఆనవాళ్ళు బట్టి మర్యాద తీసుకురావాలి. పొరపాటున పొట్టు ప్రహి పడేసి వెర్రి మహారాజు మరోహాళ్ళు ఆపొచ్చా? అలాగే అమ్మగారు మీరా? ఏమిటమ్మా పని? బాబుగారు ఈ సంగతి తెలిస్తే ఇంకేమైనా ఉందా? నా పని ఏమన్నట్లే బాగా పదన పదని ఇంటి దగ్గర దిగిపెట్టాను. బండి నన్ను దిగిపెట్టి వచ్చేలాగా రైలు బండి వచ్చి వెళ్ళిపోతుంది. వచ్చి ఆ పెళ్లి కొడుకు దిక్కు తోచుక చల్లు చచ్చాడే. ఆయన చావడం మాట దేవుడు ఎరిగి. ఈ సంగతి బాబుగారు తెలిస్తే ముందు నేను చచ్చానే. పదన పదని బండి. ఎలా వెళ్తారో చూస్తాగా. అమ్మగారు 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 కానుకలు తెచ్చి ప్రేమను ఇచ్చి పట్నం పిల్లోడు పెళ్ళాడును వచ్చి చోకైన పిల్లోడు పెళ్ళాడును మెచ్చి పట్నం కానుకలు తెచ్చి ప్రేమను ఇచ్చి
పట్నం పిల్లోడు పెళ్ళాడును వచ్చి తోకైన పిల్లోడు పెళ్ళాడును మెచ్చి వచ్చినను ఫలముంటేగా ప్రేమ ఇచ్చినను పుచ్చుకునేవారుంటేగా వచ్చినను ఫలముంటేగా ప్రేమ ఇచ్చినను పుచ్చుకునేవారుంటేగా బండి నడిపించా షాయమే కుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి చలువ కళల విరియు కలువ కళిక కనిలా కథలు విన్నాను వివర మెరుగకున్నాను పాలెగాణ్ణి కూలికొచ్చియున్నాను ఇంత కథలు విన్నాను వివర మెరుగకున్నాను పాలెగాణ్ణి కూలికొచ్చియున్నాను నా పనులు చేసుకొని నేను పోదును నాతో పరాశికాలేల ఇలా ఇవ్వండి ఇవ్వండి బండి నడిపించా షాయమేకుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలు రట్టు చాలండి తిండి అది ఇవ్వండి చుట్టూ దారేలరా దారి పొండి మీకి దారేలరా దారి పొండి దారిలో పోవగా రాజా రావాలి రే రాజై వెలుగీయగా దారిలో పోవగా రాజా రావాలి రే రాజై వెలుగీయగా బండి నడిపించా షాయమేకుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి బండి నడిపించా షాయమేకుండాలి బ్రతుకు నడిపించా నిండారు ప్రేమతో రెండు హృదయాలుండాలి ఏమిటండి అమ్మాయిగారిది ఎవరైనా చూస్తే బాగుంటుందా ఎందుకండి లేనిపోయిన ప్రమాదాలు కొని తెచ్చుకోవడం ఎందుక మన మంచికే నాకు లేని భయం నీకెందుకు నాకు నువ్వు నచ్చావు నా మనసు ఇచ్చాను నిజం చెప్పు నేనంటే నీకు ఇస్తాను ఇష్టమా చూస్తుంటే గుండె తడ తడ కొట్టుకుంటుంటే ఏమన్నా నేను తప్పు మాట్లాడనండి తప్ప తప్పున్నారా లెంపలేసుకుంటాను క్షమించండి నన్ను చూస్తే గుండె దడ దడా కొట్టుకుంటుందా లేదండి లేదండి కొట్టుకోదు అది అల్లారా దారి నువ్వు మా ఇంట్లో చేసే పని ఏమిటి ఏముందన్నమ్మా ఎవరు ఏ పని చెప్తే ఆ పని చేస్తుంటాను అయితే నేను చెప్పినట్టుకే నన్ను మన్నిస్తూ అమ్మ అవ్వ తాతమ్మ తవ్వ అంటాను అన్నావా ఈ మాత్రం దానికి గుండెలు అదరగొట్టారు కదండి పిల్లమ్మ గారు మళ్ళీ పిల్లమ్మ గారు ఎల్కమ్మ గారు లేదండి లేదండి అండి అదిగో బండి వచ్చి మళ్ళీ అండి సరే అనండి నిజంగా నేనండి అంటే సిజిపి బిబి అంటే పచ్చగన్నేరు పాలెం బుచ్చిబాబు అయితే తమ కోసం బాబు గారు బండి పంపించారు పదండి పంపించారా పంపుందా పంపండి బాబు అదేనయ్యా చక్రాలు ఉందా గాలి ఉందా గాలి 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 ఉండడానికి ఇదేం కారు కాదు బాబు రెండెట్ల బండి రెండెట్ల బండి వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ పదండి ఈ పౌడర్ ముఖాలు షిఫాన్ చీరలు చూసి ముఖం మత్తి ఈ విలేజ్ బ్యూటీ చూద్దామని వచ్చేసరికి ఇక్కడ కూడా ఈ మగం ఎదురేసరికి మన హార్ట్ ఆగిపోయింది అయితే మీకు సిటీ అందాలు నచ్చలేదా నో నో నచ్చడం నా మగం అది మన ఫార్ములాకే నచ్చలేదు మన థీరీ ప్రకారం పట్నం కుర్రాడు పల్లెటూరు అమ్మాయిని పల్లెటూరు కుర్రాడు పట్నం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి ఇలా పల్లెటూరు పట్నాన్ని కలగాపులగా చేసేస్తే మనలో మనకు సామరస్యం అప్పుడే మన దేశం కలకలాడుతుంది అదే మన థీరీ అంటే ఫార్ములా అంటే ఐడియా అయితే ఇది వచ్చి థీరీ అసలు నేను అది ప్రాక్టీస్ తోనే పెట్టాను తెలుసా చూసారు అబ్బాయి
శుద్ధ నాటి రకం తండ్రి మనం పెళ్ళాడబోతున్నాం వెరీ గుడ్ వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ కంగ్రాట్యులేషన్స్ ఏంటి మేడం కంగారు ఎందుకు మనమంతా ఒకటే కదా మిస్టర్ షూర్ షూర్ మనం తొక్కేది కూడా ఒకే రస్తా ఎక్కేది కూడా ఒకే బండిలేండి నీకంతా చెప్తాగా ముందు బండి ఎక్కండి లేడీస్ ఫస్ట్ ముందు మీరు ఎక్కండి అదన ఎక్కో బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ సైట్ మేడం ఈ విలేజ్ బ్యూటీ నన్ను పిలుస్తోంది మీరు వెళ్ళండి ఈ అందాలన్నీ ఆనందించి మళ్ళీ వస్తాను నాటకం సరిగ్గా నడిపిస్తారా లేక రసాబసా చేస్తారా డోంట్ వరీ లీవ్ ఇట్ టు మీ అదో కనిపిస్తుందే ఆ పెద్ద మేడ అదే మా ఇల్లు వెరీ నైస్ తడా బ్యూటిఫుల్ ఈ పల్లెపడచ లవ్లీ రూపాలు చూసి నా కళ్ళ కరువు తీరిపోయింది నా జన్మ తరించింది జలములో తేలేటి కలువలు కమలాలు వెలదుల వదనాలు వాదులాడే నీట మీనమ్ములు కాటుకల కన్నులు నీటుగా పోటీల ఆటలాడే కారు మేఘాల వలె కాలనాగుల పోలే నారీమణుల కురులు నాట్యమాడే చెక్కుట దాలో చక్కని గులాబీలో పక్కుమని నవ్వుచు పంతమాడే పూర్వ జన్మాల నా పుణ్య ఫలము వలన పూర్ణ సౌందర్యమును చూచు భాగ్యమవ్వే ఆ ఎవరయ్యా నువ్వు ఏమిటా మతలేని మాటలు కరెక్ట్ కరెక్ట్ మిమ్మల్ని చూసిన మతిపోయింది అబ్బే ఏం లేదు మా సిటీలో ఆడవాళ్ళు ఉన్నారు చూశారు వాళ్ళ జుట్టు కట్ చేద్దామంటే ఒక జాండ జుట్టు కూడా ఉండదు ప్లీజ్ చిన్న హెల్ప్ చేస్తారా అబ్బే ఏం లేదు మా ఊళ్ళో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తాను మీరంతా వస్తే వాళ్ళ మొగాలు మాడిపోతాయి ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ మేడం మేడం పోవయ్యా పదండి ఈ పిచ్చి వాడతా మనకేమిటి బుచ్చిబాబు పచ్చగా నేర్పాలి బుచ్చిబాబు వెళ్ళకండి ఆడుకోండి గెల క్రీడలు ఆడుకోండి నేనే వెళ్ళిపోతాను ఓ యువతి నీ వ్యవతవే నాతి యౌవనవతి దివి వీటి పువ్వుకి దిగి వచ్చినావా యువతి కలవరించేటి కవి కలల కన్యవా ఇల శిల్పితల చేటి కల్పన వెనీవా ఊహా ప్రపంచాల ఊగేటి సుందరివా ఊర్వశివా రంభవా ఆతిలోత్తమవా యవతవే యవతవే యువతి యౌవనవతి దివి వీడి ఈ భువికి దిగి వచ్చినావా భట్రాజు ఇప్పుడు నీళ్ళు కడుతున్నాను ఇంటి దగ్గర రా ముష్టిస్తా వాట్ భట్రాజు నో 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 బుచ్చిబాబు బుచ్చిబాబు పచ్చిక నేర్పాలి బుచ్చిబాబు ఐ యామ్ నాట్ ఎ ముష్టి వాడు ఐ యామ్ ఎ గుడ్ జెంటిల్మ్యాన్ గుడ్ ఈ కేసర పాత్ర పూజ ఉంటే మరి అంతక జాగ్రత్త జెంటిల్ మాట జెంటిల్ మాట పాపా వాట్ వాట్ కొమ్మంటా పోవడానికి కాలు రావటం లేదు సరే నువ్వు చెప్పినట్టే చేస్తా క్వీన్ తరా తరా అబ్బాయి గారు ఏమైనా చదువు సంఖ్య ఉన్నవారేనా ఉన్నవారే అంటే పెద్ద పెద్ద పరీక్షలన్నీ ప్యాస్ చేశారు ఇది విన్నారు అబ్బాయి గారు 5 నిమిషాలు సేపు మాట్లాడితే
జమీందారు జానకిరావు గారిని దొరలిల్ అన్నమాట. దొరలిల్ అన్నమాట రండి రండి పెళ్లి కొడుకు సార్ చాలేవయ్య పాలేరుని పట్టుకుని పెళ్లి కొడుకు అంటావు ఏడై పెళ్లి కొడుకు వస్తున్నారండి వెనక నుంచి వస్తున్నారు పెళ్లి కొడుకు వెనక నుంచి నువ్వు ముందుగా తయారయ్యావా బాబా రండి రండి అడుగు అడుగు పెళ్లి కొడుకు వస్తారు రండి రండి ఇదే కూర్చోండి ఇవాళ ఇంట్లో నౌకర్లు అంతా పెళ్లి కొడుకులు అయిపోతున్నారే ఏమయ్యా కుక్కలేదా పోయి నీ దాగల కూర్చున్న దమకత్వం చూసుకో ఇక్కడ వెళ్ళిన వాడు వెళ్ళాడు రెక్క పట్టుకుని తీసుకురావడం తెలీదు చేతులు అడించుకుంటూ చక్క వచ్చాడు పెళ్లి కొడుకు వస్తాడు పెళ్లి కొడుకు వస్తాడు అని అందరూ కళ్ళు విప్పు కూర్చుంటే అడ్డమైన గాడిదలన్నీ తెగబడుతున్నాయి రండి అబ్బాయి గారు రండి ఐఎమ్ సారీ ఐఎమ్ లేట్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ మిమ్మల్ని అందరూ చూసి చాలా ఆనందించాను చాలా ఆనందించాను మీరంతా మా ఊరు పెద్దలు అనగా పెద్ద బుర్రలు పెద్ద బుర్రలు బిగ్ హ్యాట్స్ ఐ లైక్ యువర్ విలేజ్ వెరీ మచ్ అది విన్నారా మనకేమైనా అర్థమైందా ఇది ఇంగ్లీష్ సచిన్ బట్ కానీ ఆ విలేజ్ లో పుట్టి ఐఎమ్ సారీ పల్లెటూరులో పుట్టి పెరగకుండా సిటీలో జెంటల్మెన్ గా తయారని చాలా ఫీల్ అవుతున్నాను అంటే చాలా ఫీల్ అవుతున్నాను పర్వాలేదు పల్లెటూరు పిల్లాడిగా పట్టకపోయినా పల్లెటూరు గారు అల్లుడుగా వచ్చాగా అదే మాకు ఆనందం ప్రయాణంలో మీరు చాలా శ్రమపడి వచ్చి ఉంటారు ముందు స్నానం చేసి ఆయాసం తీర్చుకోండి తర్వాత మాట్లాడుకుందాం ఒరే రాజు తీసుకెళ్ళవా థ్యాంక్ యూ వెరీ మచ్ పెట్టి బేడా ఇదయ్యా అదే బండిలో ఉన్నావు వాటర్ మ్యాన్యుగా నేను బండిలో మకం పెడతా అనుకున్నావా హలో గుడ్ మార్నింగ్ యూఆర్ హియర్ మీరు ఇక్కడ ఇల్లు మీదేనా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఐఎమ్ వెరీ లక్కీ మనం చాలా అదృష్టవంతులు అన్నమాట అవే మాట్లాడండి కరెక్ట్ కరెక్ట్ మాటలు చూసి మాట్లాడాలి మనిషిని చూసి మాట్లాడాలి అదేమిటండి మీరు కూడా పనులు చేస్తున్నారు తప్ప వెరీ గుడ్ విలేజ్ ఈజ్ విలేజ్ చూశారు ఇంత పెద్దింట్లో పుట్టి ఇంత సింపుల్ గా ఎంత అందంగా ఉన్నారండి వెరీ గుడ్ ఐఎమ్ సో టైర్డ్ ప్లీజ్ వన్ కప్ ఆఫ్ కాఫీ అంటే ఒక కప్పు కాఫీ ప్లీజ్ టేక్ కమ్ ఆన్ గో వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వాట్ ఇస్ ఇట్ ఐ వాంట్ కాఫీ నాట్ వాటర్ ఇదిగో ఇది ఏంటో తెలుసా వాట్ దిస్ ఇస్ ఫుల్ ఆఫ్ పొడకాస్ట్ టేక్ టిక్కో టక్కో ముందు పళ్ళు కావండి వాట్ ఎవరు పళ్ళు మీరే నేను గుడ్డుకురాలనుకున్నావా ఇంపాసిబుల్ పళ్ళు తాగకుండా ఒక చుక్క కాఫీ తాగడానికి వీల్లేదు నాకు బెడ్ కాఫీ అలవాటు వీల్లేదు వీల్లేదు వాటి మిస్టర్ బుచ్చి బాబు ఏంటి గొడవ సమయానికి వచ్చారు చూడండి ఒక సింగిల్ కాఫీ కోసం నన్ను ముప్పు తెప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగించడం బాగుందా చెప్పండి మీరే చెప్పండి ప్లీజ్ టెల్ మీ ఏమి చూస్తూ నిలుస్తున్నావు కాంతం వెళ్ళి కాఫీ పెట్టరా కాంతం వాట్ ఏ వండర్ఫుల్ నేమ్ ఏ ఆ అమ్మాయి మీకు నచ్చిందా నచ్చలేమిటండి ఫస్ట్ సైట్ లోనే మనం ఐస్ అయిపోయాం అయితే మొదటి చూపులోనే కీచుకాడుకోవటం మొదలు పెట్టారే అది సెకండ్ సైట్ లేండి లైక్ పల్స్ రిఫిల్ అంటారు అది మీకు నేను చెప్పాలా సరే గాని ముందు కాఫీ తాగండి థ్యాంక్ యూ ఇక వెళ్తానమ్మా అన్నయ్య ఆకలితో ఉంటాడు అన్నం పట్టకెళ్ళా మళ్ళీ సాయంత్రం వస్తావు కదా తప్పకుండా కాంతమా ఏమా ఇలా వచ్చా పెళ్లి చూపులకి పెళ్లి కొడుకు గారు వస్తున్నారని అమ్మాయి గారు తన సాయం గారు రమ్మన్నారని
సంబంధాలు ఎవరయ్యా పిల్ల మన రాజులేడండి అతని చెల్లెలు కాంతం ఓ అలాగా చూడు కాంతం అప్పుడప్పుడు వస్తూ ఉండు అలాగేనండి ఉంటానండి మంచిది आनाडे अम्मा चे चूचुनाडे अम्मा तम तीर नीक मतिपोइंदेवटया शारद सतान इपटा इह पैन कुमार पुटी तीर बागन मावड़ पोई पद संवसाल इंका तुड़के इला ఇదిగోనండి రెండో కళత్రం కాకపోతే నా మేసం తీసేస్తాను అయితే నాకు రెండో పెళ్లి ఉందంటావు ఏనాడడం ఏంటి ఆ జాతకం రేఖలు చెప్తుంటేను అయినా ఈ వయసులో వయసు ఏమిటండి చెట్టు ముదిరే కొద్దీ సేవ తీరుతుంది ఏమండి మీ మనసులో మాట నేనే గ్రహించలేదు అనుకుంటున్నారేమో పదిగట్టేశాను ఉమ్మారండి ముడిట నీకు అంత సరదాగా ఉంటేనే కాదంటనా పూసెనురా తోటమాలి చూసెనురా ఆటబోతు దాటులేసి తోటదారి పట్టెనురా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా తీగమల్లి పూసెనురా తోటమాలి చూసెనురా తీగమల్లి పూసెనురా తోటమాలి చూసెనురా ఆటబోతు దాటులేసి తోటదారి పట్టెనురా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ గొట్టు గోతిలో పడ్డదిరో హే గట్టి గోడలా గట్టు ఉందిరా గట్టు చుట్టూను కంచె ఉందిరా
గట్టి గొడలా గట్టు ఉందిరా గట్టు చుట్టూను కంచె ఉందిరా సమతగాడు కర్ర పట్టి ఉండెరా సమతగాడు కర్ర పట్టి ఉండెరా కట్టి పెట్టగా కొట్ట ముందిరా గంగిరెడ్ల గంగన్న నీ బొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ బొట్టు గోతిలో పడ్డదిరో హోయ్ దారిపోవ మిగులును పాటు పోకిరి పనులు చేయ కలుగును చేటు కోరాని దారిపోవ మిగులును పాటు పోకిరి పనులు చేయ కలుగును చేటు గొడ్డులా గొడ్డులా మనిషి గడ్డి మేయుట తప్పు గుడ్డిగా అంతా సొంతమనుటే ముప్పు గంగిరెడ్ల గంగన్న నీ బొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ బొట్టు గోతిలో పడ్డదిరా తీగ మల్లి పూసెనురా తోటమాలి చూసెనురా ఆటబోతు దాటులేసి తోటదారి పట్టెనురా గంగిరెడ్ల గంగన్న నీ బొట్టు గోతిలో పడ్డదిరా గంగిరెడ్ల గంగన్న నీ బొట్టు గోతిలో పడ్డదిరో హోయ్ అన్నయ్య 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 ఎక్కడికే పరిగెత్తా పలకరిద్దామని వస్తుంటే పారిపోతావు వీడు అగ్గిపిడికి జగ్గడే తొందరగా కళ్ళు ఎత్తికే ఎవరనుకున్నావురా ఓ నువ్వా ఇవాళ నీ పని పడతాను దాని మెడలో తాలి కట్టి నా ఇంట్లో పెట్టి ఇదే బెల్టుతో దాని వీపు చిట్ల పట్టకపోతే నా పేరు జగ్గరే కాదు వాట్ వాట్ ఏ మిస్టర్ ఆ పిల్లని మనం పెళ్లి చేసుకోబోతున్నాం నేను ఎవరో తెలుసా బీజేపీ అంటే కొత్తగా నేర్పాలి పుచ్చబాబు ఎవరైతేనే వాడి పొగ కొట్టాలి వాడి చెల్లెల మడిలో పుష్ట కట్టి మన ఇంటికి తెచ్చే తీరాలి చెల్లెలు వాడే ఆ కుర్ర కుంక రాజులేడు వాడి చెల్లెలు కాంతం ఎర్రన్న ఆ ఇంటి మీద ఒక కన్నేసి ఉంచు అవకాశం దొరికిందా అదెంత పని గురు వరహావతారం చర్మరోగ నివారణని నేచురోపతి మట్టి వైద్యులండి ఆ చెరగను మేడం నాకు భలే మక్క అయితేనే ఆ కాంతం మీ ఉడ్బి హస్బెండ్ శిశు కదా అవునవు అయితే అయితే ఏమిటండి ఆ కాంతం వెనకాల ఎవడో రోగి వెంటపడ్డాడు ఆ అమ్మాయిని మనం లవ్ చేస్తున్నాక నేను సేవ్ చేయాలని నేను వెనకాల పడ్డాను ఆ పడ్డం 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 ఏట్లో నీటిలో ఆగిరి బురదలో కూడా పడ్డాను మేడం
ఫైనల్ గా చెప్తున్నాను అమ్మాయికి నాకు పెళ్లి జరిగి తీరాల్సిందే నిజంగా షూర్ అయితే ఒక పని చేయి వెంటనే ఇంటికి వెళ్ళిపోండి వాట్ వాట్ అబౌట్ మై మ్యారేజ్ నా పెళ్లి అదంతా నేను జరిపిస్తాను సరేనా ఓకే దిస్ ఇస్ మై అడ్రస్ చన్న సార్ సార్ మీ అడ్రస్ చెప్పండి పద్మా ఎంఏ పద్మా ఎంఏ కేరాఫ్ రాజు కేరాఫ్ రాజు ఇదే ఊరు ఇదే ఊరు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా ఇదంతా సరదాల చూసారంటే ఆయన పెట్టి పెట్టి సామాన్ త్వరగా పట్టండి కమాన్ గో కిక్ ఏ సామాన్ ఎందుకు బాబు ఏ దిబిటి సామాన్ ఇచ్చి పెట్టి వెళ్ళిపోతా అనుకున్నావే ఈ బుచ్చి బాబు అంటే అంత పిక్చర్ కాదు అసలు ఇప్పుడు ఎక్కడ వెళ్తావు మాట్లాడదేమయ్యా ఇలా వచ్చి అలా వెళ్ళడం అర్థం ఏమిటో అడగవయ్యా ఎక్కడ కడతారండి అంత గమత గమ్మతలేదు గమ్మతలేదు మీతో పెద్ద న్యూసెన్స్ గా ఉందా చూసి అపజగనం వచ్చిన ముహూర్తం బాగుండలేదు ఎవరన్నాడే ఆ మాట అన్న గారికి బుద్ధి లేకపోతే అన్న గారికైనా బుద్ధి ఉండక్కర్లే ఉండక్కర్లేదు వెరీ గుడ్ మై సదరిలో ఉండే చూడబట్టి నేను ఉండండి నేను అడుగుతాను నేను అడుగుతాను అన్న బై బై విషయం కలుపుదావయ్యా మీరేం కన్నా పడకండి నేను చూసుకుంటాను అదంతా ఇక్కడ కూడా వచ్చా రాక ఏం చేస్తాను నాయన పిల్లలు చూడాలని వచ్చి ఎలా చెప్పకుండా హఠాత్ గా పారిపోతే ఎలా చెప్పు నాయన ఏ దేవిటి పెళ్లి నీకా నాకా వచ్చాను పిల్లల్ని చూశాను లవ్ చేశాను బండి ఎక్కుతున్నాను భలేవాడివే ఈ నెత్తి మీద నాలుగు వెంటుకలు ఉండడం నీకేం ఇష్టం లేదండి నాయన ఏ నాకు అర్థం కావట్లేదు నీ చేస్తాను నిన్ను నీకు అర్థం కాకపోతే వాటికే నేడు ఇప్పుడు ఇంటికి వస్తున్నాను మళ్ళీ తిరిగి వస్తాను అప్పుడు గానే అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయకపోయావు అందుకునే కదటయ్యా ఈ తంటాలండి తంటాలు తింటావా ఐ డోంట్ నో ఆఖరి మాటగా చెప్తున్నాను ఆ అమ్మాయిని నాకే ఇచ్చి పెళ్లి చేయాలి అట్లా పెళ్లి చేయకపోతే తాటి చెట్టుకి బ్రాహ్మణ పడిపోతాను తెల్లారేటప్పుడు తాటికాయని అక్షరాలతో తెలుగు పేపర్లో రాసేస్తారు పిల్లని ఇవ్వలేదు పెళ్లి కొడుకు చచ్చిపోయాడు దీనికి అంతటికి కారణం ఈ సంబంధమే అని అదేంటి ఆయన అలాగనిగింది అలా అనలేదు ఇలా అనలేదు వెళ్ళి మాట చెప్పు పాపా మాట్లాడవేలరా రాజా మో
పరాయవాడితో కులుపుతూ గంతులేస్తుంటే కొంపలు అరుపు ఇదే ఆ బుచ్చిబాబు తెలిస్తే సస్టే కొట్టుకుంటాడు పెళ్లికి ఒప్పుకోపు తక్కువయ్యా. ఇదిగో చూసావు, మనంగానే వీళ్ళిద్దరికి ముడి పెట్టేశామంటే ఆ కాంతం సునాయాసంగా తగ్గుతుంది. విండు, ఈ వేండు చచ్చినట్టు ఒప్పుకుంటాడు. ఇద్దరు పోయాడు ఒకే ముహూర్తం జరిపించేద్దాం. ఉపాయకత్తులు మనమేనని చెప్పబోయా? వెళ్ళవయ్యా విండు. శారద, ఈ విషయం మీ నాన్నగారికి తెలిస్తే నీకసలు బుద్ధులు రాని. నీకు ఇచ్చే జీతమే దండగ. మా నాన్నగారి మంచితనం చూసి నీ ఆటలు ఇలా సాగుతున్నాయి. ఇదిగో అబ్బాయి, ఇది ఆఖరి సార్ చెబుతున్నా. ఇక మీద పనులు మానేసి అజాగ్రత్తగా అదిరితే మాత్రం మాట తగ్గదు. జాగ్రత్త. ఓహో, సంబంధాలు గారా, ఏమిటి ఇలా వచ్చారు? ఏళ్ల నొప్పులు తైలం ఉండదామని జిల్లేడాకుల కోసం వచ్చానమ్మా. జిల్లేడాకుల కోసం వచ్చారా? పల్లెరు ముళ్ళు ఉన్నాయి, కాస్త చూసుకోండి. చూస్తా చూస్తా చూస్తూనే ఉన్నా. దాని అయ్యా రాజు. ఏమండి? దేశం వచ్చిన మగాడిది చీర కట్టిన ఆడదాన్ని అడ్డం పెట్టుకుని చల్లగా జారిపోతున్నావా? ఏ బాణ కూర్చుని చూడి. మీరన్నది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఏమిటా కంగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఎంత అదృష్టమో తెలుసా? ఏ నాకు కూడా అంగీకారమే. వాళ్ళ అందరూ చెప్పి ఒప్పించేస్తాను పెళ్లికి. పెళ్లికి ఒప్పిస్తారా? ఏమిటి మీరు అనేది? అవునయ్యా, నీ పెళ్లితో పాటు నీ చెల్లెని పెళ్లి కూడా జరిపించేద్దాం. చూశాను పెళ్లి కొడుకుని లక్షాధికారి. లక్షాధికార ఎవరండి? జానకరామయ్య గారు. జానకరామయ్య? ఏ నీకు ఇష్టం లేదా? ఇష్టమా? నీకేమైనా బుద్ధి ఉందయ్యా? ఆ మూడు కాళ్ళ ముసలినక్కకి నా చెల్లెల్ని ఇవ్వమంటావా? ఒక్క ఏ కూర్చోవరా, నేను మూడు కాళ్ళ ముసలినక్కన. చిన్న ఇంటి వాసాల లెక్క పెట్టిన తలక నోటుకొచ్చినట్లు కూస్తావు. ఏ నేను మీ చెల్లెకి తగనా? క్షమించండి, నా ప్రాణం పోయినా నా చెల్లెని మీకు ఇవ్వను. ఇవ్వు. అన్ని పుణ్యం తెలియని మా అమ్మాయిని వల్లో వేసుకుని నాకు నామం పెట్టాలని చూస్తున్నావే? నేను మీ చెల్లెలకు నేను తగన. పోపో, ఇక మీద నా ఇంట్లో అడుగు పెట్టావా కాల్చి పారేస్తాను. వర కూలి కుంక. కూలి కుంకనే కాని కానికూటి కోసం కక్కుట్టి పడే కుక్కనే మాత్రం కాదు. అంతాను చూసావా సంబంధాలు? వాడి పొగరు మింగడానికి మెతుకు లేకపోయినా వాడి నీరుగు చూడవయ్యా. ఏడుచేళ్ళండి, వీడి బోడి పెత్తనం ఏమిటి? కాంతం వయసు వచ్చిన పిల్ల, మైనర్ ఏం కాదు. మీరే స్వయంగా వెళ్ళి అడగండి. అవునండి, మీరే గుండె నిబ్బరం చేసుకుని మరీ అడగండి. పదండి పదండి. అన్నయ్య ఏమిటలా ఉన్నా? ఏమైంది చెప్పు. ఏముంది చెల్ల, నా పని పోయింది. ఏం చేసావని నేను అనుకుంటూనే ఉన్నా. నీ ఆటలు పాటలు పని మీద ధ్యాస ఉంటాయి కదా నీకు. అది కాదు చెల్ల, బాబుగారు ఏదో ధర్మరాజు అనుకున్నా, కానీ ఆయనకు కూడా చిచ్చి, ఆయన కూతురు లాంటి దాన్ని నాకు ఆయనకి పెళ్ళ. ఎవరైనా వింటే నవ్విపోతారు. ఇందుకైనా నిన్ను పని నుంచి తీసేశారు. ఆ జగ్గడు ఒక్కడే అనుకుంటే పులిమీద పుట్టులాగా ఈయన కూడా తయారయ్యాడు. వద్దు కాంత, మన ఈ ఊర్లో ఉండొద్దు, ఎక్కడికైనా పోదాం. బాగానే ఉంది ఆలోచన. పారిపోయి సాధించేది ఏమిటి శారద? నాకంతా తెలుసు, మీరే విచారించకండి. విచారించక చేసేదే ఉంది. అటు చూస్తే జగ్గడు, ఇటు చూస్తే మీ నాన్న. ఆ జగ్గడు అద్దిస్తే అద్దిపోవడానికి, మా నాన్న బెదిస్తే బెదిరిపోవడానికి మీరేం చాటగాని వారా? అలానే ఉంది చూస్తుంటే. టెలిగ్రామ్. ఎవరండి? మిస్ పద్మాయమే, కేర్ ఆఫ్ రాజా. నేనే. బ్రతికించారా భగవంతుడా, కాంతం పెళ్ళి అయిపోయినట్టే. ఆ బుచ్చిబాబు లేడు, నా కోసం పెళ్లి చూపిస్తూ వచ్చాడే అతనే. కాంతాన్ని ఇస్తారా సావమంటారా అని పెళ్లికే వచ్చాడు. ఏం కాంత, నీకు ఇష్టమేనా? ఇంకే ఇది ఖర్చులకు దగ్గరించుకోండి. వెంటనే వెళ్ళి అతను కలుసుకుని అన్ని ఏర్పాట్లు చేసుకురండి. ఏం కాంతం, వెళ్ళమంటావా? నీ ఇష్టం అన్నయ్య. శారద, నీ మేలు జన్మలో మర్చిపోలేను. ఏం పర్వాలేదు. చేసేపోతుంది.
ఊర్లో చేదే పోతాం ఎర్రన్నా ఏంటా కంగారు రాజుగాడు రాజుగాడు ఏం చేశాడు వాడు పెళ్లి కొడుకు కోసం పట్టణం వెళ్తున్నాడు పెళ్లి కొడుక ఎవరికి ఎవరికేమిటి గురు తవరు కన్నేసిన కాంతానికి ఎవరా పెళ్లి కొడుకు పళ్ళు రాలగలవు మనం ఇక్కడ ఉండగా మనల్ని కాదని ఎవరికి ఇచ్చి పెళ్లి చేస్తారో చూస్తాను చూడాల్సిందే గురు రాత్రి రాకపోతే రేపు వస్తాను రేపు రాకపోతే ఎల్లుండి తప్పకుండా వచ్చేస్తాను అంత తొందర పని ఏమిటో నాతో చెప్పుడు దగ్గర అక్కడ ఏటం బొమ్మలు తయారు చేస్తున్నారు మా ఏటం బొమ్మలు ఎవరా ఒక ఫిమేల్ అంటే మీలాగా ఓల్డ్ కాదు యంగ్ అండ్ చార్మింగ్ వెళ్ళి ఆ విషయం తెలుసుకుని మాట్లాడొచ్చేస్తాను వస్తానమ్మా సరే జాగ్రత్త వెళ్ళరా బుచి కాఫీ అలా భయపడతావే రా చూడు కాంతం మీ అన్నయ్య పని మానేశాడు తెలుసా వాడి మంచి కోరే చెప్పాను నా మాట కొంచెం కూడా పాటించాడా పని పాటు లేకుండా తిరుగుతుంటే ఎవరికి నష్టం చెప్పు అయితే మళ్ళీ వస్తే పనులు చేర్చుకుంటారండి చేర్చుకోవడం ఏమిటి అసలు మా అమ్మాయినే వాడికి ఇచ్చి పెళ్లి చేసి మా ఇంటి పెత్తనం అంతా అప్పగిద్దాం అనుకుంటుంటే నిజమండి నిన్ను కూడా మా ఇంటికి తీసుకువెళ్ళాలని నాకెంతో కోరికగా ఉంది ఎందుక ఏం తెలియనట్టు అడుగుతావే మనం పెళ్లి చేసుకుందామని పెద్దవాళ్ళు ఇలా మాట్లాడితే మీకు బాగుందా ఈ విషయం మా అన్నయ్యని అడగండి నీ అన్నయ్యని అడిగాను వాడు ససేమిరా వీల్లేదంటుంటే అంటే వీల్లేదు అంతే అలా కొట్టిపారే కాంతం నువ్వు నా ప్రాణాన్ని నువ్వంటే నీ ఊళ్ళంతా బంగారంతో నింపేస్తాను నింపేస్తావా జానికి రామయ్యా నేను ఇప్పుడు చంపేస్తాను చక్కన పాడు పనులు చేసే పచ్చిపోకిరీల మేము పరువు మర్యాదలుండే పెద్ద మనుషులు మీరు నా నీకేం కావాలి తెలుస్తాను ఇప్పుడు నన్ను ఆలోచి నువ్వు ఇంటికి వెళ్ళాను ఎన్ని గుండెల్లా నీకు ఈ అగ్ని పిడుగు జగ్గర సత్తు మీద చేయగలుగుతావా ఈసారి కింద వదులుతున్నా బతుకుపా ఇప్పటికైనా అర్థమైందా ఈ అగ్గి పిడుగు తడాక ఇప్పుడేమంటావు అదే మన పెళ్లి విషయం అడగండి అన్నయ్యని అడగాల
ఆ పిల్ల ముందు కొట్టాడా గ్రహచారం సార్కి ఇలా జరిగిందండి తావే తగిలేయా చెప్పులు ఎలానే నొప్పులు నొప్పులకి ఏమిటయ్యా ఇవాళ ఉంటాయి రేపు తగ్గిపోతాయి కానీ జరిగిన అవమానం ఆపద వచ్చింది అంటే ఆదుకున్నాను అవసరం వచ్చింది అంటే డబ్బిచ్చాను అలాంటప్పుడు నన్ను తీస్తాడా నేను ఎంతో ఆశగా కోరి పెళ్ళాడదలుచుకున్న ఆ పిల్ల ముందు నన్ను పట్టుకుని పటకంతో కొట్టాడా వాడంతరం ఏంటి నా అంతరం ఏంటి ఆ దగ్గరే కళ్ళు ఎక్కి మీదకి వచ్చాయండి మహా మిడిసి పడుతున్నాడు మిడిసిపోటు ఆ మిడిసిపోటు అతను అనగొట్టాలి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే వాడి కళ్ళ నుండి నిప్పు చుక్కలు రాల్పించి వాడితోనే త్రాహి త్రాహి అనిపించాలి అప్పుడుగా నాకు నిద్ర పడుతుంది అది మాత్రం నిద్ర పడుతుందా కుక్కగాటికి చెప్పు దెబ్బ కొట్టాలి వాడి చేతితో వాడికనే పడుకునేటట్టు ఎత్తి వేపించా ఏమిటిది ఏంటి చెప్పే చెబుతా ఎర్రన్న లేడు వాడికి పురెక్కించానంటే సరే ఆ తగ్గండి సభా చేసి పడేస్తాడు కానీ ఏమిటా కానీ డబ్బు మొహం మాత్రం చూసుకోకూడదు ఒక్క దెబ్బకి రెండు పెట్టలు అటు పగ తెచ్చుకోవడం ఇటు మేము ముత్తడి తీసుకోవడం అవును సమర్థుడు పదివేలు కాదు ఇరవై వేలు ఖర్చునే సరే ఏం పర్వాలేదు ముందు మాత్రం ఆ చక్కండి అలాగే కానీ ఆ పథకం పారే ముందు అమ్మాయి పెళ్లి చేసేయడం చాలా మంచిది బుచ్చువా ఎక్కడున్నాడో వెళ్ళి కలుసుకుని అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకు వచ్చేస్తాను అలాగే మొత్తం మీద అలాగైతే పల్లెకి చేరుతున్నాను ఎవరని హలో హలో ఎవరు సార్ లోపల హలో ఎవరు ఎవరమయ్యా నువ్వు మనిషి లేకుండా చూసి ఇంట్లో దొరపడుతున్నావే పంప తీసి దొంగరా ఏమిటి దొంగ నో నో దొరా పర్ఫెక్ట్ జెంటిల్మెన్ జెంటిల్మెన్ ఏం కావాలి ఏమిటి ఎత్తుకున్నావు మేడం చిన్న టిన్ కావాలి మేడం పెట్రోల్ అయిపోయింది పెట్రోల్ పోయించుకోవాలి మాకు ఎలా అని దారుణ మాకే నూనె వ్యాపారం ఉందనుకున్నావా ఒంటరిగా ఆడపిల్లలు చూడగానే ప్రతి వాడికి ఇది ఒక రోగం డబ్బా కావట ఈ జబ్బు విలేజ్ లో కూడా ఉందా మా సిటీలోనే అనుకున్నాను మీ పేరేంటి అచ్చమ్మ మన పేరు బుచ్చమ్మ కాదు 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 పచ్చగన్నేరు పాలెం బుచ్చిబాబు అయితే ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు ఇక్కడ కాంతం అనే బ్యూటిఫుల్ గర్ల్ ఉంది ఉంటే మ్యారేజ్ కోసం ఓ మీరు వట్టి విలేజ్ టైప్ కాదు ఆ పిల్ల పెళ్లి కోసం పెళ్లి అయిపోయిందే ఐనో అయిపోయింది అయిపోయింది వాట్ ఇంపాసిబుల్ యూఆర్ రాంగ్ పెళ్లి కొడుకు ఎక్కడ ఉండగా పెళ్లి ఎట్లా జరుగుతుంది ఏమిటి నువ్వు పెళ్లి కొడుకు పిచ్చాసుపత్రి నుంచి వచ్చావా బుచ్చిబాబు మరేమిటయ్యా కాంతంకి మా జగబాబాయికి ఇందాకే పెళ్లి అయింది ఆ పెళ్లిలో పెట్టుకున్న పూలు ఇంకా వాడనే లేదు పెళ్లి కొడుకు అట్ట పెళ్లి కొడుకు తోక పెళ్లి కొడుకు పెళ్లి చేస్తున్నావు ఈ బుచ్చిబాబు నెలలో తాళ్ళు కడతావు అనుకున్నానే ఏమిటయ్యా కాకిపోరా నిన్నే బాగానే ఉంది ఎవరైనా పెళ్లి మాట ఉంటే సంతోషంతో ఒళ్ళు మెచ్చిపోతారు గాని ఇలా దిగులుతో ఏడవడం ఎక్కడా చూడలేదే మీరు చెప్పేది అంత నమ్మకం లేకపోతే వచ్చి కల్లారా చూడవయ్యా నేను అక్కడికే ఆడుతున్నా కన్నీరు మున్నీరుగా ఏడ్చి ఏ లాభం ఎవరిని నిందించి ఏం ప్రయోజనం మూడు ముళ్ళు పడ్డా మంచివాడో చెడ్డవాడో చేపట్టాడు అతనే నీ పతి అతనే నీ గతి కొట్టినా తిట్టినా అతనే నీ దేవుడు శక్తి ఉందా మంచి దారికి తీసుకురావడానికి ప్రయత్నించు కన్నీళ్ళు ఏడుకనా కళ్ళమ్మడి నీళ్లు కలుస్తూ ఏడు కాదంటవే అలా చెప్పు నా కంటిరెడ్డి ఎప్పుడన్నా ఏడ్చావంటే నరిగి పారేస్తాను చిటికి వేసి రమ్మంటే చటుక్కుని రావాలి తెలుసుందా నిన్ను తిట్టినా కొట్టినా తన్నినా ఏం చేసినా సరే ఎప్పుడు నవ్వుతూనే ఉండాలి ఏడు పేమాత్రమైన మొహంలో కనిపించిందా ఇప్పుడు చిట్ల కొట్టేస్తాను జాగ్రత్త అంత సిద్ధమైపోయింది
బయలుదేరండి ఇద్దరు వస్తున్నాం పద పద నాకు అన్యాయం చేసి రౌడీని పెళ్లి చేసుకుంటా నేను ఒప్పుకో కాంతం నా కూడా వచ్చేస్తే నువ్వు రాకపోతే నేను చచ్చిపోతాను మళ్ళీ వచ్చాడు రా పిచ్చోడు పిచ్చాడు కాదు పుచ్చాడు పచ్చగన్నేరు పాలెం బుచ్చబాబు దొంగ రాబర్ నా లవర్ని పెళ్లి చేసుకుంటావా నిన్నేం చేస్తానో చూడు ఎర్రనా ఉర్రాడి కొంచెం పెళ్లి సరదాగా ఉంది కొంచెం తీర్చండి ఇదే మన ఇల్లు అంటే నీళ్ళన్నమాట ఇన్నాళ్ళు ఆడదక్షత లేకుండా బావురుమంటూ ఉండేది ఇక మీదట కలకల్లాడుతూ కన్నుల పండుగగా ఉండాలి ఇగో తాళాలు ఇక నుంచి ఈ ఇంటి బాదరబందీ నాకేమాత్రం ఉండకూడదు తెలుసుందా వెంకన్న చిట్టినిలా తీసుకురా రారా నాన్న చిట్టి తల్లి అంటే నాకు ప్రాణం ఇవాల్టి నుంచి దీనికి నువ్వే తల్లి నాన్న నీకు మంచి బొమ్మను తెచ్చానరా బొమ్మ ఇది నాకు ఇవ్వవు నాన్న నీకోసమేరా ఎలాంటి బొమ్మ అనుకున్నావు మాట్లాడుతుంది పాటలు పాడుతుంది నీతో చక్కగా ఆడుకుంటుంది నిజంగా ఏది చూపించా చూపించనా ఇదిగో ఇదా బలే మంచిని చూపించి బొమ్మ అంటే బొమ్మేరా ఇవాళ నుంచి ఈ బొమ్మే నీకు బొబ్బ పోస్తుంది బట్టలు తొడుగుతుంది బువ్వ పెడుతుంది తల దువ్వి జడేస్తుంది బొట్టు కాటికి పెట్టి నిన్ను చిలకలా సింగారిస్తుంది అవునమ్మా కాదరా మీ అమ్మ అమ్మ మా అమ్మ గడికి బొమ్మ అంటావు గడికి అమ్మ అంటావు అన్ని అబద్ధాలు నాకు తెలుసులే మా అమ్మ అక్కడ ఉంది వెంకన్న మేడం మేడం కొట్టడంతో చెప్తా ఏమిటది కొట్టారంతో నొప్పి ఎలా కలుగుతుంది చెవులాగితే తలెందుకు వస్తుంది కాకపోతే వసబస్తిని పెట్టలాగా ఒకటే వాగుడు ఒక్క క్షణం నోరు మూసుకొని ఉండకూడదు ఎలా ఉంటానా ఒళ్ళంతా పత్ర చేశారే పిచ్చి సన్నాసులు నొప్పులు ఏం తగ్గలేదా నొప్పులకేం కానీ గుండెకి తగిలిందే గాయం కాంతం కాంతం అయస్కాంతంలా లాగేశావే కాంతం ఆ మాటే అనొద్దన్నా యథస్తమానం అదే పాట ఇక మీద లైఫ్ అంతా ఆనమే రావణం గంధం 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 ఏమా పోయాలనుకున్నకుండా వచ్చేసావే అబ్బే ఏం లేదు నాన్న ఆకలి లేదు ఎలా ఉందంట బాబాయ్ పెళ్లి చాలా బాగుంది నాన్న అదంతా మనసు మహిషే తెలుసా నీ పెళ్లి అంత ధీమగా చేయిస్తాను చూడు వీడవడు దువ్వా అదే సంగతి అలాగేనమ్మా
సచ్చి ఏ స్వర్గంలో ఉన్నారో మహారాజు వారు అంతేనండి ఏం చేస్తారో ఏం చేయబోతారో చెప్పేవారే కాదు మా బుచ్చిబాబు కూడా అంతే అంతా తండ్రి పోలికే అంతేలేండి అయినా అబ్బాయి గారు ఎక్కడికి వెళ్ళినట్టు అక్కడ చూస్తే జానకరావు గారు నెత్తి నూరు కొట్టుకుంటున్నారు పెళ్లి కొడుకు ఏడయ్యా అని ఒకవేళ మా ఊరికే వెళ్ళేమో ఏమో బాబు ఏమిటో అమెరికా అన్నాడు అమ్మాయి అన్నాడు అమ్మాయి అన్నాడు ఈ హనుమాన్ వేలే ఎకాయకిని మా ఊరే వెళ్ళుంటాడు నేను వస్తానండి ఎండలో వచ్చి మధ్య తేటైనా తాకుండా వెళ్తారా తెస్తా ఉండండి ఏటెందుకు లేండి మేడ పేరుకుంటే సరిపోతుంది ఇదే ఇదే ఓహో మీరా ఓహో రాజా ఏమిటయ్యా ఎలా వచ్చావు బుచ్చిబాబు గారి ఇంటి కోసం నానా శ్రమలు పడి వెతికాను ఆఖరి ఎలాగైతే నా దొరికింది వర్ణారా ఇంట్లో మంచి ఉండడమే అసలు మీ ఇంటి దగ్గర ఏం జరిగిందో తెలుసినా నా మాట ఎందుకు వింటావు ఆ దగ్గర మీ చెల్లెల్ని గద్దరా తనుకోరు చూడబోయా నీకే తెలుస్తుంది ఆ దగ్గర మీ చెల్లెల్ని పెళ్ళాడి చాడు నన్ను పట్టుకుంటే లాభమే ఉన్నాయా ఇలా దగ్గర పట్టుకో కన్ను తెరిస్తే కాంత లోకమంతా కాంతమయ మై డియర్ కాంత మై హార్ట్ వీప్ ఓ మై పూర్ వీపింగ్ హార్ట్ వాట్ మై గాడ్ ఏంటి ఫ్యాన్సీ డ్రెస్ లేకపోతే ఏమిటండి కాంతం కాంతం అంటూ మీస ఉన్న మగరాజు ఆడదానిలాగా ఏడుస్తూ కూర్చుంటే చూస్తూ ఆడదాన్ని ఎలా ఊరుకోగలను మా పని మీరు చేస్తున్నారు కనుక మీ పని మేం చేద్దామని చేసేలే ఏడ్చినంత మాత్రం నేను ఆడదాన్ని కోటు వేసుకున్నంత మాత్రం నువ్వు మగాడు బెల బెల వాట్ ఈస్ దిస్ నేను నేను బాగాలేను ఎస్ ఎస్ బాగానున్నా గుడ్లో వెళ్ళ కానీ కానీ నాలో ఏదన్నా లోపం ఉందా అబ్బే అదే కాంతానికి కాంతంకి నాకంటే రెండు ముక్కులు నాలుగు కళ్ళు మూడు నోర్లు ఉన్నాయా కాదు కాదు పిచ్చమ్మ బుచ్చమ్మ చచ్చమ్మ పేరు మర్చిపోయామే అచ్చమ్మ అది కదే అచ్చమ్మ నువ్వు రంభవి మేనకవి మేనక మేనత్వి నీ అందానికి నువ్వు పేరేట నిజంగానే అచ్చమ్మ చచ్చు నీ కడుపును పుడతాను చిన్న హెల్ప్ చిన్న సహాయం చేసి ఏం కావాలి అడగండి మరి ఈ ఈ పెన్ను ఆ జేబులో నోట్బుక్ ఏం చేస్తున్నావు తల్లి నిద్రపోతుంది వదిన లేతకాయ వచ్చిందమ్మా నంగనాథ్ వంగమ్మ వదిన అంటూ వదిన నా మేన కోడలు నేను పిలిస్తే దీనికిందుకు మధ్యన అన్యాయం చేస్తావని కలలో కూడా అనుకోలేదు ఇందులో నీ తప్పే లేదు విచారించుకు ఒక్క కాటికి చెప్పు దెబ్బే మందు ఈ క్షణం వాడిని వదిలేసి నాతో వచ్చేసి ఇద్దరం కలిసి మా ఊరు పోయి హాయిగా ఉందా నీ కోసం పిచ్చెత్తిపోతున్న బుచ్చిబాబు దుర్మార్గుడు ఏమిటి ఉత్తరం
ఏంటా జవాబు ఎక్కడి ఉత్తరం జవాబు చెప్తావా చెప్పించాలా చెప్తానండి చెప్తాను అది వరస దెబ్బకు దెయ్యం దిగాలి చెప్పు ఎవడా రాసిన గాడిద అతనేండి ఆ బుచ్చి బాబండి నీ ఉత్తరం మీరు చూస్తే ఏం కొంప మనుగుతుందా అని నేను చింపేశానండి చింపేశావా మీ ఇద్దరిని చంపేస్తానని తెలీదు ఎవరి దగ్గరే మీ ఆటలు ఉత్తరాలు నడుపుతావే ఉత్తరాలు బావగారా పిలవని పేరంటంగా దయచేశారే నెయ్యానికా కయ్యానికా దేనికైనా మనం తయారు పిరికి పినుగా నేను ఇంటిలో లేని సమయం చూసి బలవంతంగా నా చెల్లిని తీసుకొచ్చి పెళ్లి చేసుకుంది చాలక దాని ప్రాణం కొట్టుకుంటాం అనుకుంటున్నా దగ్గర పెట్టుకోన ఆయన ఈ అగ్గి పిడుగుతున్న నీ ఆటలో జాగ్రత్త ఒంటి మీద చెయ్యి పడిందా నిన్ను పుట్టించిన దేవుడు కూడా అడ్డలేడు చెప్పు మీ అన్నయ్యతో వెరీ వెరీ వేషాలు వేయొద్దని ముందుకొచ్చాడా ముక్కలు ముక్కలుగా నరిగి పారేస్తాను మరి పుస్తె కట్టిన మగాన్ని ఆడది ఏమంటుందా గరా పుస్తె కట్టావా దుర్మార్గుడా ఆ పుస్తె తెంపి అవతల పారేస్తా తోడబుట్టిన తోడువైన నా తాళిని తాకే అధికారం నీకు లేదు కాంతం ఆ దుర్మార్గుణ్ణి నువ్వు భర్తగా భావిస్తున్నావా మెళ్ళో మంగళసూత్రం కట్టిన తర్వాత ఇంకేమని భావించాలన్నయ్య మంగళసూత్రం కట్టాడా దొంగల ఇంట్లో చొరపడి ఒంటరి దాన్ని ఇడుచుకు వెళ్ళి బలవంతంగా మెళ్ళో కట్టింది మంగళసూత్రం అని కాదు చెల్లి ఎంత మాత్రం కాదు బలవంతంగా పట్టిన కావాలని పట్టిన నిప్పు నిప్పే అన్నయ్య అది కాల్చక మానదు తాడి కూడా అంతే నిప్పు కంటే పవిత్రమైందన్నయ్య నీకు మతిపోయింది కాంతం మన పరువు మర్యాద మంట కలిసిపోతుంటే ఇంకా ఇలా మాట్లాడతాం నా ప్రాణం పోయినా సరే మన ఇంటి గౌరవం నిలబడతా తీసి నీ చెల్లెల్ని నెత్తికి ముసుగు తీసుకురా అదేగా నీ కోరిక పసుపు కుంకుమ దూరమై పువ్వులు గాజులు కరువై నీ చెల్లెలు బోసిగా నీ కళ్ళెదుట తిరుగుతుంటే నీకు చూడాలని ఉంది కదా పెళ్ళైన నీ చెల్లెలికి నువ్వు ఇచ్చే కానుక ఇదేనా అన్నయ్య తగిన ఇంట్లో పుట్టా పుట్టింటి గౌరవం కాపాడాలనే వివేకం నాకు లేదా అన్నయ్య నేనింటికి కోడలుగా రావటం మన ఇంటికి మచ్చనుకుంటే మా మీరికి ఎత్తిన కత్తి నా మీదకి రాని నన్ను చంపి నువ్వు ఊరి కమ్మేక్కు వంశ నిర్వాసం అవుతుంది వంశానికి వచ్చిన క్షమించమ్మా ఏదేదో పిచ్చి కోపంలో వాగేశాను నన్ను క్షమించుతాను నన్ను క్షమించు దీవిస్తానమ్మా తప్పకుండా దీవిస్తాను ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూడని స్వర్గాన ఉన్న అమ్మా నాన్న నిన్ను కాపాడని చీకటి ఇంట్లో అడుగు పెట్టావు కాంతివంతం చేయతల్లి కళ్ళుండి చూపు లేకుండా పోయిన బావకి దారి చూపించి మార్గదర్శకురాలివి కావమ్మా వస్తానమ్మా వస్తానమ్మా జలగలా పట్టుకుని ఇచ్చిపెట్టే నేను చస్తాను కానీ రానయ్యా ఇదిగోండి మీ తాడు ఎందుకు ఊరు పోసుకోవడానికా అబ్బే ఊరికి వెళ్ళడానికి మీ బండి మండుకెత్తిందిగా ఓ అవునవును సమయాన్ని చక్క వచ్చా కాస్త వెనక నుంచినట్టు ఊర్లో ఉన్నావే కారు నెట్టవే అంటే నన్ను ఎడతావిటి అలా చెప్పకూడదండి కూర్చోండి మన పరువు మర్యాద గంగపాలు చేయాలని కంకణం కట్టుకున్నట్టుందో చూడబోతే నీ వ్యాపారం నాకు ముఖం చదువుకోగానే కళ్ళు నెత్తి వెళ్ళి ఇదిగో నా కోపం వచ్చినట్టు తా చెడ్డవాడు సుమారు ఆ పాలేని పట్టుకుని పెళ్ళాడతానంటారే అసలు నీకు ఆయన మతిందా అని ప్రేమించాలని పెళ్ళాడతాను నీకే ఇడిగోనండి పెళ్లి కొడుకు ఏడ్చుకొచ్చాను ఏమయ్యా నువ్వు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చే పెళ్లి కొడుకువేనే వాచ్ అబ్బాయి ఇంగ్లీషు అల్లుడు అని నిశ్చయించిన తర్వాత చల్లగా దారిపోయి కబురు కగరగా లేకుండా ఏమిటా ఈ నాటకం వాట్ నాతో
సంబంధం చూసావా ఇంతవరకు నన్ను ఎదిరించి మాట్లాడి పెళ్లి కొడుకు రాగానే చల్లగా మెడ మీదకి లెక్కెళ్ళిపోయింది ఈ కాల పిల్లలు ఇచ్చే కదండి కూర్చోండి ఇంకా నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి నీకేమైనా మతిందా దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మరిగాయని ఇప్పుడు అన్ని రావటం ఏమిటి మేడం నా తప్పే ఉంది ఉత్తరాలు రాశాను టెలిగ్రామ్ వచ్చాను ఒకదానికి రిప్లై లేదు మిస్ పద్మ ఎంఏ అని తప్పట్రా చిచ్చి పైగా నన్ను బ్యాంక్ చేస్తారా మా బలేగా ఉందే చాలండి మీ మూలంగా అంత అస్సెట్ అయిపోయింది అటు కాంతం పెళ్లి అనుకున్నట్టు కాలేదు నా పెళ్లి కూడా మీకు పెళ్ళ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ పెళ్లి కొడుకు మంచి పెళ్లి కొడుకే నీకోసం వెళ్ళారు అట్టి లేదు గట్టి లేదు డోంట్ వరీ మేడం మనం పోలీసులకు రిపోర్ట్ చేద్దాం వాళ్ళు అరెస్ట్ చేసి పట్టుకుని తీసుకుని వచ్చేస్తాం అంత దూరం పోనక్కర్లేదు కానీ మీరు నాకు సాయం చేస్తే ఏంటి రాజు నెలైనా కలవండి కలిసి విషయమంతా చెప్పి మా ఇద్దరు పెళ్లి మహేష్ మేడం అట్లా జరిపిస్తాను ఇదిగో ఇప్పుడే వెళ్తాను నిద్రపోతుంది రండి మీరు నిద్రపోదురు గాని బజ్జకూడదా పోనీ నువ్వే మంచం మీద బజ్జు కింద పడుకుంటే ఒళ్ళు జబ్బు చేస్తుందమ్మా నువ్వే అక్కడ పడుకో నేను ఇక్కడే పడుకుంటాను నా మీద నీకెందుకు ఎంత కోపం నా తల్లివిగా దా నీ కింద బజ్జు ఉంటానన్నానది నువ్వు బజ్జు అబ్బా నేను రాను వదలమంటుంటే ఏమిటే ఈ గొడవ ఏమీ లేదండి మీరండి పడుకోండి ఏంటా బుర్ర తిరుగురు జవాబు ఏమిటా చిట్టి పడుకున్నాను తను వచ్చి నా పక్కన పడుకుంది నేను కిందకు వచ్చి పడుకుంటే మళ్ళీ పైకి రమ్మంటున్నా అదే ఆ సంగతి చిట్టి ఇలా చూడు అమ్మ మాట వినాలి కదూ మా అమ్మ తనెందుకు అవుతుంది నేను చెప్తున్నా ఇదే మీ అమ్మ కాదు మా అమ్మ కాదు అమ్మ అను అనను 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 ఇంత ముందు పట్ట పట్టడంతో పట్టాలి ఏంటండి కొట్టకండి అమ్మలే దీన్ని ఇవ్వాలా కొట్టాలి నన్ను చంపు తినట్టు నన్నే ఎదిరిస్తావా ఏ ఇప్పుడైనా అమ్మ అంటావా లేదా ఇద్దరిద్దరు చావండి ఏనుగు బలం ఏనుగు తెలియదంటారు పెద్దలు అలాగే నీ బలం నీకు తెలియదు ఎరన్నా బలాన్ని తగినట్టు బుర్రను ఉపయోగిస్తే ఏనాడు బాగుపడేవాడు ఏదో నువ్వంటే అభిమానం కొద్దీ నీకు ఈ పని అప్పగించాను అంతేగాని నాకు వేరే మనుషులు లేక కాదు ఎందుకు లేరు బోళ్ళు అంతమంది ఉత్తరే చేస్తారా ఏ తగ్గిస్తారో పని చేస్తారు ఎరన్నా జన్మానికి ఒక శివరాత్రిలో వచ్చింది అవకాశం పోగొట్టుకోకు వై ఒక్క దెబ్బతోట ముఠాకా పెద్దరకం ఇక బాబుగారిచ్చే బహుమానం ఒప్పుకో ఇదిగా పదివేలు ఇప్పిస్తా పదివేలే ఏమంటావు ఆ దగ్గరిని మొత్తమాయం చేయాలి చేయగలవా అదెంత పని కానీ తీరా చేసిన తర్వాత ఏమైనా చిక్కులు వస్తే నేనున్నాను కదయ్యా ఆదుకోవడానికి ఏమంటావు సరే ఒప్పుకున్నానండి చేస్తా
ఒక్క మోతాదుతో ఊష్టంగిస్తం ఎగిరి తక్కవలసింది మూడు మోతాదులు వేసినా ఒక్కటి పనిచేయలేదే విచిత్రంగా ఉంది తినజరం పట్టినట్టే ఉంది అమ్మా అమ్మాయి మనస్సులో పీడో పిశాచో అవునమ్మా పీడా పిశాచి కాకపోతే బెంగో భయమో బాగా మనస్సుకు పట్టుకుంటుంది దీనికి మందులు మాకులు వల్ల ఏమీ లాభం లేదమ్మా వస్తానమ్మా జగన్న అమ్మాయి పరిస్థితి చాలా అయోమయంగా ఉంది అయినా నా సాయశక్తులా నేను ప్రయత్నించాను నీ ఏం లాభం అది రోగం గనక నా పోవడానికి నువ్వు అతికి మందే ఉంది చెప్పు వస్తా చెట్టి బెగ్గ పెట్టుకుందండి వచ్చి నచ్చ చెప్పండి దాని ప్రాణం కాపాడండి నేను వాళ్ళ అమ్మని కాలని చెప్పండి రండి 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 జరుచుకున్నావా గమ్మత్తు చేశానురా నిజం అనుకున్నావా ఇది మీ అమ్మ కాదురా కాదంటే కొడతాను నిన్నెందుకు కొడతానురా నువ్వు నా బంగారు తల్లివి కదా కొట్టవా నిజంగా కొట్టవు కదా కొట్టనమ్మా కొట్టు ఇంకెప్పుడు కొట్టనురా తను మా అమ్మ కాదు కదా నేను మీ అమ్మని కాను రాజా అంటే నాన్న కొడతాడే నాన్న ఇంకెప్పుడు కొట్టరమ్మ ఇంకెప్పుడు కొట్టరు ఒక్క క్షణం తాగు చేసామా బంగారం లాంటి అవకాశం లేకపోతే ఏమిటది చింతంతో పక్క నుంచి పిల్లలు తరి ఎడుతున్నారు కావలసినంత సరుకుతో ఆడంకులు బయలుదేరారు మాటేద్దాం భలే సర్దుకురు భలే సరే పద ఏమండి ఎవరన్నా అందరినీ తయారుగా ఉంచు ఇప్పుడే వస్తున్నాను వెళ్ళు చెట్టి పరిస్థితిలో ఉంటే వదిలి పెడుతున్నారండి వెళ్ళకండి కష్టపడి తింటే కడుపు నిండుతుంది కానీ ఇలాంటి కాని పనులు చేస్తే ఏం బాగుపడతాం మీ పాదాలు పట్టుకుంటారండి మీకు పుణ్యం ఉంటుంది నా మాట విని వెళ్ళకండి ఉపన్యాసం అడుగు భగవంతుడు ఆయన ఎలా దారికి తెస్తావు నీదే భారం ఎవరన్నా మన వాళ్ళంతా ఏరి పంపించేశాను గురు ఎవరెవరు ఏమేం పని చేయాలో ఎక్కడెక్కడ మాటియాలో చెప్పి పంపించేశాను తగిన బందోబస్తు వెళ్ళారు గురు హే పద పద చిన్ని పాప నన్ను కన్న పాప అన్న మాట విన్నావా చక్కని పాప చిన్ని పాప నన్ను కన్న పాప పాల పిల్ల
తాయిలాలు పెట్టదలేవే పట్టు గౌను పరికి నీలు కట్టెదరావే పాల బిళ్ళ తాయిలాలు పెట్టదలేవే పట్టు గౌను పరికి నీలు కట్టెదరావే అలుకమాని తెమ్మ చెక్కలాటలాడవే అలుకమాని తెమ్మ చెక్కలాటలాడవే చూడు చిలుకవలే కిలకిలమని మాటలాడవే చిన్ని పాప నన్ను కన్న పాప అన్న మాట విన్నావా చక్కని పాప చిన్ని పాప నన్ను కన్న పాప చల్లగా ఉంటది అనుకుంటే మా సిటీలో లాగా వేడి దంచేస్తున్నారా బాబు ఇది తాగండి తాపం చల్లారుతుంది ఏమిటి తర్వాణి వాట్ తర్వాణి అర్వాణి ఐ డోంట్ వాంట్ తర్వాణి ఐ వాంట్ యాపిల్ జ్యూస్ లెమన్ జ్యూస్ గ్రేప్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ ఐ వాంట్ దట్ జ్యూస్ ఏమిటండి కేసర బాసరా కాస్త తలకెక్కేలాగా చెప్పండి ఓ ఐ వాంట్ జ్యూస్ అంటే పళ్ళు 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 ఎవరు పళ్ళు మీవే నావే నో 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 నా టీత నిమ్మ పళ్ళు దానిమ్మ పళ్ళు బత్తాయి పళ్ళు అరటి పళ్ళు కొబ్బరి పళ్ళు పళ్ళరసం పళ్ళరసం అదే ఉండండి ఇప్పుడే తెస్తాను దబ్బరసం భలే నార దబ్బరసం ఒక దెబ్బతోని దబ్బులన్నీ తగ్గురసం దబ్బరసం భలే నార దబ్బు ఒక దెబ్బతోనే గబ్బులన్నీ తగ్గురసం సంతలోని పుళ్ళు పళ్ళు కావయ్యా మా సొంత ఇంటి పెరటి చెట్టు కాపయ్యా అబ్బురంగా ఉన్నది దబ్బరసం ఏది దబ్బునతే కలిపి కాస్త సరసరసం తీలు డబ్బా సరుకు దొరుకు బస్తీని మరలి పల్లెటూరి తిళ్ళు గోరి వస్తీని దబ్బరసం బలే నార దబ్బరసం ఒక దెబ్బతోనే దబ్బులన్నీ తగ్గురసం నెచ్చి నేను నోరు చచ్చి వచ్చానే వట్టి పచ్చి తిన్న తెచ్చి తిండి ఇచ్చానే పండి పళ్ళవును మనసు నచ్చి ఇచ్చి పుచ్చుకున్న పెళ్ళవును
ఈజ్ ఇట్ ఏంటే పులుపు తగిలి నా పళ్ళు పులిసాయే నీ వలపులే నిదే బ్రతుకు పసపోయే దబ్బరసం వలే నార దబ్బరసం ఏది దబ్బునతే కలిపి కాస్త సర్ర సర్రసం సంతలోని పుళ్ళు పళ్ళు కావయ్యా మా సొంత ఇంటి పెరటి చెట్టు కాపయ్యా అబ్బురంగా ఉన్నది దబ్బరసం ఏది దబ్బునతే కలిపి కాస్త సర్ర సర్రసం చెప్పు సాకులింకేలా మన పిచ్చి ముదరకుంద పెళ్లి జరగాల షూర్ వెళ్ళి అడుగు ఉన్నాడు మా బాబు నిన్ను పెళ్లి కొడుకుగా చేయు ఓకే అబ్బురంగా ఉన్నది దబ్బరసం ఒక దెబ్బతోని దగ్గులన్నీ తగ్గురసం తీలు డబ్బా సరుకు దొరుకు బస్తీని మదలి పల్లెటూరి తిళ్ళు గోధి బస్తీని దబ్బరసం బలి నార దబ్బరసం ఒక దెబ్బతోని దగ్గులన్నీ తగ్గురసం దబ్బరసం దబ్బరసం స్టాప్ లవ్లీ ఫస్ట్ అచ్చమ్మా అలాగే ఉండు రెడీ వన్ టూ త్రీ ఓకే ఇంత ఘోరం జరుగుతుందని కళ్ళు కూడా అనుకుని కొండంతాస్తో కొలగొట్టాలని ఇద్దరం బయలుదేరి కన్ను మూసి కన్ను తెలిసి లోపల అంత తారుమారైపోయి చెప్పురా మన నాయకుడిని సాగు నోటి కన్ని చేతగాని తద్దమ్మ మారిపోయారు తిరిగి ఎక్కడికి వెళితే ఏముంది ఇవి దగ్గర మన నాయకుడిని చిత్రవధ చేసి ముక్కల ముక్కలుగా చేసిపోయారు చివరికి మన నాయకుడు శవాన్ని కూడా తక్కకుండా చేశారు ఇక అగ్గి పెడుగు మరి మనకు ఇక మనకు కనబడు మన దిక్కులేని పక్షులు చేసిపోయాడు వెంకన్న దిక్కులేని పక్షులు అయిపోయాం ఎర్రన్న జరిగిపోయిన దానికి ఎంత విచారిస్తే మాత్రం ఏం లాభం అగ్గి పిడుగు జగ్గడ లోకానికి చచ్చిపోయినా మనందరి గుండెల్లో మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాడు బ్రతికే ఉంటాడు ఉంటాడు అతడి తర్వాత అతడంతటి వాడివి మా అందరికీ నువ్వే ఏదో మార్గం చూపెట్టాలి గాని ఇలా దిగులు పడితే ఎట్టా ఎర్రన్న అలా చూస్తారే అనండి ఎర్రన్న గురువుకి ఆగండి మీ అభిమానానికి చాలా సంతోషం నన్ను నమ్మి మీ నాయకుడిగా ఎన్నుకున్నాను మిమ్మల్ని నేను మోసం చేయలేను మీ మేలు గురి చెప్తున్నా జాగ్రత్తగా విని మన రోజులు ఇప్పుడు ఏమీ బాధలేదు మనం కొంతకాలం గప్చుప్గా ఉండదు ఎవరి కంటికి కనపడకూడదు ఎవరగారిని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ప్రమాదం లేదనుకున్నప్పుడు సమయం చూసి మిమ్మల్ని అందరినీ వచ్చేటట్టు కౌలు చెప్పండి నా మాట వినండి ఇప్పుడు వెళ్ళండి అత్తయ్య గురు నీ మాట కానీ మమ్మల్ని మాత్రం మర్చిపోకూడదు ఈ కబురు కోసం ఎదురు చూస్తూ ఉంటా ఆ పటక చెప్పులు ఇలా ఇస్తావా ఎర్రన్న ఎందుకు వెంకన్న పాప చనిపోయిన పెనిమిటి ముఖం ఎలాగో చూడలేకపోయి ఇవైనా చూస్తుంది అవును పాప అలాగే పట్టుకో నేను వద్దాను నేనే వచ్చి ఇవ్వాలనుకున్నాను వెంకన్న కానీ ఆమెకు నా ముఖం చూపలేకపోతున్నా వెళ్ళు వెంకన్న ఏడవకు ఏడిస్తే మాత్రం పోయిన మహారాజు తిరిగి వస్తాడా నీ మూలంగా మా గురువు మంచిదారికి మళ్ళుతున్నాడను కానీ తన మంచితనాన్ని లోకానికి తెలియచేయకుండా నీ వెళ్ళిపోయా చివరికి మోహం చూసే యోగం కూడా మనకి లేకపోయా ఏం చేస్తాం తల్లి ఎక్కువకమ్మా ఏడవక నా తమ్ముడా
బుగ్గిపాల గాను దీని మూలానే మా దగ్గరికి గతి పట్టింది చిట్టముదల్లో నీకు అయ్య పోయాడు నాకు తమ్ముడు పోయాడు ఇంకెందుకు ఇక్కడ మనం పోదాం పోదాము వదినా వాడు నన్ను ఇంత దుఃఖంలో ముంచిపోయాడు చిట్టిని చూసుకుంటూ నేను కాలం గడుపుతాను చిట్టి ఇక్కడ ఉండని వదినా అబ్బా నేను ఉండను వదద్దా విన్నామా వదినా వదినా ఎవతలే నువ్వు మధ్యలో వచ్చి మధ్యలో పోయేదాని నా మీద పడే శక్తి నీకెందుకే నీటి బొగ్గులు గాను మొగుడు తెచ్చిన ముఖానికి బొట్టు కూడా నా కల్లా కూడా అనుకోలేదమ్మా ఒక ఇంటి ఇల్లాలి ఇల్లా పాపలతో నాలుగు కాలాల పాటు ఆనందంగా ఉంటావు అనుకున్నాను కానీ ఇంతలోనే నీ బ్రతుకు ఇలా బద్దలవుతుంది అనుకోలేదమ్మా నీ నూరేళ్ల బ్రతుకు ఇలా కన్నీటితో తలారాల్సిందేనా భగవంతుడా ఎప్పుడూ మంచి వాళ్ళకేనా కష్టాలు ఎలాంటి వాళ్ళని ఎలాంటి బాధల్లో పడేశావు మనశ్శాంతి ఎలా కలిగిస్తావో నీదే భావం శభాష్ శరణ శభాష్ సంతోషించరా ఇప్పుడు నా మనసు తలబడింది నీకు ఎలాంటి ఆపద రాకుండా కాపాడే కూర్చి నాది నాది నాకు తెలియదా బాబు తమరు చాలా మంచివారు చూడు నీ వల్ల నాకు సహాయం కావాలి చెప్పండి బాబు తమరు చెప్పడం వలసిన నిమిషాలు మీద చేసాను అదే ఏం లేదు ఏం లేదు ఏం లేదు అన్న చిన్న పని చెప్పు ఆ దగ్గర ఎలాగా తచ్చాడుగా పాపం ఆ కాంతం ఒంటరిగా ఓ అదే సంగతి మరి చెప్పరే ఈ మాత్రం సహాయం చేసి పెట్టావంటే నీకెంత డబ్బు కావాల్సిన ఇస్తాను నేను అది ఎంత పని బాబు మీరు కోరడం నేను చేయకపోవడం మీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను వస్తాను బాబు
సంబంధాలు ముందు ముహూర్తం పెట్టించి అమ్మాయి పెళ్లి అయ్యింది అనిపించాలి. నువ్వు వెంటనే వెళ్ళి బుచ్చు బాబు ఎక్కడున్నా సరే తీసుకురా. అవును లేకపోతే చాలా చిక్కులు ఉన్నాయి. అతను ఎక్కడున్నా లాక్కొస్తా వెళ్ళి తీసుకురా. హలో పేల్వాన్ హౌ డు యు డు? ఏం అబ్బాయి మరియా తెలియదు ఎవరు అంటున్నా? నో 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 యువర్ డాటర్ అచ్చి 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 నచ్చిందన్నమాట. పెళ్ళాడతావు? పెళ్ళి పెళ్ళి అంటే చేదా? చూసాడు చదువు పెళ్ళి అంటే పెరిగి కానీ కానీ ఏమి ముఖం కానిచ్చేద్దాంలే పెళ్ళి. ఇప్పుడు మన మాటకు తిరుగులేదు. ముఠాకంతా మందే పైచి అచ్చి పేరు మీద 10,000 రూపాయలు కట్టాలి. వాట్ డౌరీ? ఐ డోంట్ వాంట్ డౌరీ. వెరీ సారీ. సారీ ఎన్నో లేసుకోలేకపోయి సారీ అంటే సారీ. ఆ మూడు ముళ్ళు పడ్డ తర్వాతే తెలుసా సారీ గిరిని? ఏం బస్తి అనుకున్నావా? నో 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 నేను అనేది అది కాదు అది కాదు. నోరు మూసుకోవాలి. అదంతా నేను చూసుకుంటాను. ఏ ముహూర్తం పెట్టిస్తాను. పెట్టించండి పెట్టించండి పెట్టించండి. అనుకున్నాను ఎలాగ అవుతుందని. రావయ్యా నీకు పుణ్యం ఉంటుంది. ఎక్కడికి? పెళ్ళికయ్యా పెళ్లి కొడదా ముహూర్తం దాటిపోతుంది. వాట్ మ్యారేజ్ పెళ్లి? వెరీ గుడ్ వెరీ గుడ్. హలో అచ్చి కమాన్ కమాన్ కమాన్. పిచ్చి లేదు రావయ్యా నీ పెళ్లి కూతురు అక్కడ ఉంది. పెళ్లి కూతురు అక్కడ ఉందా? పద పద వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. సంబంధాలు ముందు ముహూర్తం పెట్టు. ఆ మూడు ముళ్ళు వేయించాను. అవునవును పెళ్ళంటే శుభకారం కదా. ఎంత తొందరగా అయితే అంత మంచిది. కానివ్వండి కానివ్వండి కానివ్వండి. రవయ్యా హీరోయిన్ ఫైరింగ్ల మేడకింది జంప్తే చస్తుందో? గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్. మీరు మేడం మీకు షౌటింగ్ లో ఫస్ట్ వెళ్తుంది. ఏంటి బరస్ట్ అవుతున్నారు? కాదు ఇన్ని మాటలు చెప్పి నాన్నగారి దగ్గర గంగిరెత్తున వేస్తాను పెళ్లికి. ఓసి అదా మీ నాన్న దగ్గర వేస్తున్నాను అటు అచ్చి నాన్న దగ్గర కూడా వేస్తున్నాను. ఐఎమ్ నాట్ ఎ ఫూల్. కూర్చోండి మనం ప్లాన్ చెప్తాం కూర్చోండి. చెప్పి చెప్పి నా నోరు నొప్పి పుట్టిందే గానీ నువ్వు మాత్రం దారికి వచ్చావు గావు. ఏం చూస్తా ఈ మిడిచిపాటు? అమ్మని చూస్తా అబ్బని చూస్తా ఇద్దరిని మింగేస్తావుగా. ఆడపుట్టుకు పుట్టావే ఆ మాత్రం ఒళ్ళు నుంచి పనులు చేయలేవు. ఎవరినంటే నా నోరు బయటకు వస్తుంది. అలా ముంగేలా చూస్తావే లేదా నుంచాడి ఇలా అందుకో. బాగానే ఉంది బాబా. తండ్రి లేని నా చెట్టుని బాతులు పెట్టడానికి వదిన మెంటి తీసుకొచ్చింది. కాదు కాదు ముక్కొద్దున బాగా మేపి దాని ముద్దులు ముక్కలు చేయడానికి. నాకెందుకు కొంచెం పాడిపీడా తీసుకెళ్ళి తీసుకెళ్ళాను కా చెట్టి. అమ్మా ఎవరితో నువ్వు చెప్పకమ్మా. గురువు బ్రతికి ఉండాడమ్మా. ఏం చెప్పనమ్మా పాపం శరీరం అంతా నీరసించిపోయి పరప్రాణంతో ఉన్నాడు. మాట మాటికి మీ పేరే కలవరిస్తున్నాడు. నన్ను మా దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్ళి బాబు. అలాగేనమ్మా ఎవరికి కనపడకుండా ఆలస్యంగా వెళ్ళా. మొగుడు కావాలి మొగుడు.
वालेलाचा नि प्राणा चतक मोती नेत्र मुद्दन पारेश पुटगतलो आयुष उड़बी प्राणा असल ब्रतकतावनी अकोले नाइना यदो नी भार्य ताली बल्ला उड़बी मल्ली माला पड़ा एवरना इंत घोरा तलबेटर गंजी इंका रेदमा सरग् समय बरा कुछ साल्यवया दूर को नी अल्लुनिगा एंत धैर्य अदेवना असल तनकते अमंत आत्महत्य आत्मी अच्छेवा बटल विपे पसुपुत्र कटकरा मुहूर्त दाटीपक शारदा ओ मुहूर्त दाटी मुख्यमंत्री पिछले मोगाड़ी मूडेतारा वीड मंत्र उच्चरी सर की मुहूर्त दाटे मूड वाल मध्यान अमन इलांत क्या कल तंत्री संबंध शांत कल्याम गाबरा पड़को एक्ो ना पदों चूपा इंका मनमंत पेली पदं 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 निंदा नीना का అన్నం పుణ్యం తెలియని మా అమ్మాయిని తూపై ఇంకా ఏం చేసాలని అడుగుతున్నావా రండే ఎవరో నోకల్నండే ఎర్రన కబురు పంపించాడా ఎందుకు మీరు కోరిన అమ్మాయి మీ అమ్మాయి కావాలతే 10 ఏళ్లు తీసుకుని గుడికాడికి రమ్మన్నాడండే మా అమ్మాయిని కూడా వాడు తీసుకెళ్ళాడా 10 ఏళ్లు తమ్మన్నాడా అట్ట దమ్మిడి తగ్గిన సర్వనాశనం చేస్తానన్నాడు వత్త కొరవతో తలగొక్కునట్టేయిందయ్యా నా వ్యవహారం
పోలీసులు చెప్తాం బాగండి పోలీసులు తేగలాగితే డొంక కట్టినట్టు మన పాత బండారాలన్నీ బయటపడతాయి అయ్యా. ముందుకెడితే గుయ్యి వెనక్కెడితే నుయ్యిలా ఉందో నా వ్యవహారం. మీరేం గాబరా పడకండి. ఎవరైతేనో మీ బంధువులా? ఏంటమ్మా పడవడో తెలుసా? ఏమోనమ్మా, ఒంటి నిండా గాయాలతో తెలివి తప్పి పడుంటే ఇంటికి మోయించుకొని వచ్చాను. ఎన్నిసార్లు అడిగినా తను ఎవరో చెప్తాం లేదు. ఎందుకు చెప్తాడమ్మా? వాడు అక్కి పిడుగు తగ్గడు. ఒంటిని ఆ దుర్మార్గుడే. తనంతవాడు లేడని తెగ మిడిచిపడ్డాడు. తగిన శిక్ష వేశాడు భగవంతుడు. పిన్ని, ఆ దుర్మార్గుడు నీకు చేసిన ద్రోహం మర్చిపోయావా? పిన్ని, నక్కలకి రాబందులకి వేయక ఇంటికి తీసుకొచ్చి సేవ చేస్తున్నావా? బంగారమ్మా, అది నీకు బదిలీ తీర్చుకో. వీడు చేసిన అవమానం భరించలేక కదూ నీ ఒక్కగానొక్క కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. నీ ఆయన దేశాలు పాలయ్యాడు. నీవు దిక్కులేం దానివయ్యా. ఇప్పుడు నీ పంచం చేరాడు. నీ పగ తీర్చుకో. తప్పమ్మా తప్పు. గత జన్మాన్ని ఏ పాపం చేశా? ఆ ఒక్క కొడుకుని మింగేసి ఇప్పుడు దిక్కుమాలిన దానిగా ఉంది. ఇంకా ఈ పాపం కూడా ముట్టగట్టుకోవాలి. వాడెవడే కాదు, నా చేత్తో అన్నం తిన్నాడు. నోరారా నన్ను అమ్మా అని పిలిచాడు. కదలేక చంటి పిల్లలా కొడుకున్నాడు. అదేమిటి పిన్ని? జగ్గర చచ్చాడని లోకమంతా కోడై కూస్తుంది. వచ్చిన అవకాశం వదులుకోవద్దు. పిన్ని చంపి లోకానికన్నా కొంచెం మేలు చెయ్యి. ఏమిటమ్మా నీ సలహా? పైన భగవంతుడు లేడు. భగవంతుడు ఉండబట్టే వీడు చేసిన అక్రమాలకి అన్యాయాలకి ఫలితం ఇప్పుడు వీడిని కట్టుకుడుకుతుంది. దిక్కు లేక వీధుల్లో అమ్మ అమ్మ అని తిరుగుతుంది. కట్టుకున్న ఇల్లాలు వీడు చావకముందే తల చెడ్డదై కూర్చుంది. ఆ నోరు లేని కాంతాన్ని ఆ ఎర్రన్న డబ్బు కాసిపడి జమీందారు జానకరామయ్యకి అంటగట్టబోతున్నాడు. అయ్యో నా తెలివి మండ, మాటల్లో పడి మర్చిపోయాను నాయన. ఉండు, జావ తీసుకొస్తా. చూడరా జగ్గా చూడు, మనిషి అంటే ఎవరో చూడు, మానవత్వం అంటే ఏమిటో చూడు. నీవు చేసిన ద్రోహాన్ని మన్నించి కన్న తల్లి కన్నా ఎక్కువగా నీ సేవ చేస్తూ నిన్ను ఆదరిస్తుంది. మానవత్వం అంటే అదేరా? ఆ మానవత్వం నీలో ఉందా? నువ్వు ఒక మనిషివేనా? కాదు, నువ్వు రాక్షసుడి, పిశాచివి. నీ కబంద హస్తాల్లో పడి ఎన్ని ప్రాణాలు హరిమన్నాయో, ఎన్ని సంసారాలు చితికిపోయాయో ఎన్నడైనా ఆలోచించావా? ఈ తల్లి లాంటి తల్లులు ఎందరు విలపిస్తున్నారు, నీ భార్య లాంటి భార్యలు ఎందరు దుఃఖిస్తున్నారు, నీ పిల్లలాంటి పిల్లలు ఎందరు అల్లాడుతున్నారో ఎన్నడైనా ఆలోచించావా? నిన్ను మించిన వాడే లేడని మిడిసిపడ్డావు. నిన్ను ఎదిరించిన వారిని హింసించావు. వారు నీలాగే బాధపడ్డారని ఎన్నడైనా ఆలోచించావా? కవలలేని స్థితికి ఈనాడు వచ్చేసరికి కళ్ళు విడిపడ్డాయా? నీవు చేసిన ఘాతుక కృత్యాలను ఒక్కసారి వెనక్కి తిరిగి చూడరా? చూడు, కళ్ళారా చూడు. ఇద్దరిని నలకి కొట్టేస్తా. ఇస్తావా లేదా? ఏ, ఇప్పటికైనా అర్థమైందా ఈ అగ్గి పిడుగు తడాక? ఇప్పుడేమంటావు? అదే మన పెళ్లి విషయం. అన్నయ్య అడగాల? ఉత్తరాలు నడుపుతావే? ఉత్తరాలు చూడు నేను. అయ్యో భగవంతుడా, ఉత్తరాలు నడుపుతావే? ఉత్తరాలు భగవంతుడు. భగవంతుడంటూ ఒకడున్నాడని ఎన్నడైనా గుర్తుకొచ్చిందా? ఒక్కనాడైనా నోరారా పిలిచావా? అహం నిండిపోయి ధనం కోసమై ప్రజల్ని తీర్పు తింటూ పీడించావే, పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టావే,
అడిగేవాడు అడ్డేవాడు లేడని అడ్డి పిడుగునంటూ రొమ్ము విరుచుకుని తిరిగావే, ఇప్పుడు ఏడుస్తున్నావా? నువ్వే కాదురా, నీతో పాటు నీ భార్యా బిడ్డలు కూడా ఏడుస్తున్నారు. తల్లి లేని పిల్ల, రెక్కలు రాని పక్షి, ముక్కు పచ్చలారని ముద్దు బిడ్డ, నీ బిడ్డ నీ ప్రాణాన్ని కుసూరుమంటూ అలో లక్ష్మణ అని అల్లాడుతుందిరా. ఆకు చాటున పువ్వు, అన్న చాటున చెల్లి, అపం శుభం ఎరుగని అమాయకురాలు, పంతం పట్టి బలవంతాన మెళ్ళో తాళి కట్టావి, ఇప్పుడు నీవు బ్రతికుండగానే విధవలా కన్నీరు కారుస్తుందిరా. నీవు చేసిన పాపాల ఫలితం నిప్పులా నిన్ను నుసి చేస్తుంది, పరితాపం ద్రావకంలా నీ గుండెల్లో మరిగి నిన్ను దహించి వేస్తుంది, మరచిపోలేని నీ గతం అగ్ని పర్వతంలా రగిలి పగిలి నీ శాంతిని నాశనం చేస్తుంది. అనుభవించు కిరాతకుడా, అనుభవించు. అదేవి నాయన ఏడుస్తున్నా, బాధగా ఉందా అమ్మా? నన్ను బంధిస్తావా అమ్మా? నీకు లోకానికి నేను చేసిన ద్రోహానికి నన్ను క్షమించగలవా తల్లి? క్షమించడానికి శిక్షించడానికి మనం ఎవరు నాయన? విచారించు, ఏమైంది ఇప్పుడు? ఏమీ లేదమ్మా, బలం ఉంది కదా, దయా దాక్షిణ్యాలు లేకుండా అందరినీ హింసించాను, కళ్ళకు పొరలు కమ్మి కసాయి వాడికన్నా క్రూరంగా ప్రవర్తించాను, నన్ను మించిన వాడే లేడన్న గర్వంతో నానా అన్యాయాలు చేశాను. ఇప్పుడు చేతులు కాలిన తర్వాత విచారిస్తుందన్నమ్మా? విచారం దేనికి నాయన, మంచి బుద్ధి కలిగింది, అదే చాలు. పశ్చాత్తాపం కంటే ఇంకో శిక్ష లేదు, విచారించు. ఇక ముందైనా మంచిదారి నడుచుకుంటే నలుగురు మెచ్చుకుంటారు, భగవంతుడు సంతోషిస్తాడు. ఒకరిని బాధ పెట్టి మనం ఎన్నటికీ బాగుపడలేదు, ఆ బాధ ఒకప్పుడు కాకపోతే ఒకప్పుడైనా మనము పడవలసి వస్తుంది. తప్పదు తండ్రి, తప్పదు. అమ్మా, నీ మూలంగా నాకు ఇంకో జన్మ కలిగిందమ్మా. పోయిన ప్రాణాన్ని నిలపడమే కాదు, పోగొట్టుకున్న మానవత్వాన్ని మళ్ళీ నాకిచ్చావు. నాదో కోరుకుందమ్మా. ఏమిటినాయన? జన్మ ఇచ్చిన తల్లి రుణం తీర్చుకునే భాగ్యం నాకు లేకపోయింది, పునర్జన్మిచ్చిన నీ రుణమైనా తీర్చుకుంటాను. నీ కాకుండా చేసిన కొడుకుకు బదులుగా నేనే నీ కొడుకునే నీ సేవ చేస్తూ ఇక్కడే ఉండడానికి కోడలు కష్టాల్లో ఉందట. అంతా విన్నానమ్మా, అందుకే వెళుతున్నాను. ఈ పరిస్థితిలోనా? నీ ఆదరణ కొండంత బలం ఇచ్చింది తల్లి, నీ ఆశీర్వాదం ఉంటే నాకేం భయం. వెళ్ళి కోడల్ని మనవరాల్ని తీసుకొస్తాను. సెలవీయమ్మా. వెళ్ళిరా నాయన. అధువర్లు మాల మార్చుకోండి. అమ్మగారు లేకుండా నువ్వేనండి? అబ్బాయి, నీ పట్టణ చలాకి ఎర్రన్న దగ్గర చూపెట్టదు, నోరు మూసుకుని పంతులు చెప్పినట్టు వింటావా? జరగాల్సిన తంతులు తొందరగా జరగని, నేను ఇప్పుడే వస్తా. అలాగే. మామగారు రాని. ఇప్పుడు ఫాదర్ మనిషి రాసేసా? ఏమిటి పని? ఉందా అక్కడ పని చెప్పాలి. గోవింద, విఘ్నేశ్వరుడి పెళ్లికి అన్ని విఘ్నాలని ఈ పెళ్లి కొడుకు పెళ్ళయ్యా రాకలేనట్టు. వాట్ మ్యాన్ యూ ఆర్? మీ సిస్టర్ని ఆ రోజు కిడ్నాప్ చేస్తుంటే. కిడ్నాప్ అయ్యా? కిడ్నాప్ అంటే మీ చెల్లెల ప్రాంతాన్ని ఆ గద ఎర్ర నెత్తిపోయి ఆ ముసలి జానకి రావడానికి అంటగట్టాలని చూస్తున్నాయా? వారి నెత్తులు కళ్ళ చూస్తాను. శాంతం, శాంతం. డోంట్ హియర్, ఐ ఆమ్ హియర్. కమాన్, వచ్చి కమాన్. మీకు ఇది న్యాయమేనా? మీ కూతురు లాంటి దాన్ని చిచ్చు. అదే మాట, మీ కంటికి నేనంత ముసలిలా కనిపిస్తున్నానా? వ్యధమేషాలు నా మాట విన్నాయి. నా బ్రతుకు మీ కాటలుగా ఉందా? నీ కాళ్ళ మీద పడతాను,
పదివేలు ఖర్చు పెట్టింది నీ ప్రాణాలు తీయడానిక అనుకున్నావా ఛీ విశ్వాసం లేని కుక్క నన్నుంచి గుండెపోటు పొడుస్తావుగా అడ్డు పురుగు చచ్చాడు ఇక అడ్డు లేదనుకున్నావా అంత సులభంగా చావటా ఈ అడ్డు పురుగు అది కనకామయ్య మంచి దారిని తొక్కబోతున్న నన్ను మళ్ళీ పాతదారికే లాగుతున్నావా ఆరిపోతున్న అడ్డి పిడుగును ఆరిపోనిస్తారనుకున్నాను కుక్క కాటుకు చెప్పు దెబ్బే కావాలి మంచిగా చెప్తే బుద్ధి నిన్ను నాకు భగవంతుడు తగిన శిక్ష విధించాడు నన్ను క్షమించు నాయన క్షమించు అమ్మా కాంత నిన్ను అన్యాయంగా కష్టపెట్టాను దానికి తగిన ప్రతిఫలం దొరికింది నన్ను క్షమించు తల్లి క్షమించు ఏది నా శారద ఎక్కడ
ఆఖరి సారిగా నా శారద నాకు చూపించరా శారద ప్రేమించుకున్న మీ ఇద్దరి మధ్య కసాయిలా నిలిచాను బ్రతుకుండగానే మీ ఇద్దరిని ఒక్కటిగా కలపలేకపోయాను రాజు ఆ చెయ్యినైనా ఆ చెయ్యిన ఇవ్వనైనా భగవంతుడు మీ ఇద్దరిని రక్షించుగాక రక్షించుగాక జగ్గ ఇన్నాళ్ళు మా చేతికి చిక్కకుండా పారిపోయావు ఇప్పుడు దొరికావు నిన్ను అరెస్ట్ చేస్తున్నా నేనే మీ దగ్గరకు రావాలనుకుంటున్నాను ఇన్స్పెక్టర్ గారు దేవుళ్ళ మీరే వచ్చారు పదండి పోదా ఆగండి బాబు మీకు ఇది న్యాయమేనా మర్చిపోయింది అనుకున్న నా పసుపు కుంకుమ మళ్ళీ నాకిచ్చి ఆ భగవంతుడే కనికరించాడు నేను కనికరించరా నా భర్తను నన్ను వేరు చేస్తారా నా కాపురం కన్నేటి కాపురం చేస్తారా దయాదాక్షిణ్యానికి ఇక్కడ తావులే సత్యం చెప్పింది చేయటం మాత్రమే ప్రాంతం చట్టాన్ని కాదనకు నన్ను వెళ్ళండి నేను నేరస్తుని శిక్ష అనుభవించే తీరాలి ఇక్కడ కాకపోయినా అక్కడైనా అనుభవించే తీరాలిగా కాంతం నా పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ వస్తుంది నీ తాళి నిలబొట్టు నన్ను మనిషిగా మార్చిన ఆ చల్లని తల్లి పాదాల సాక్షి ఇక ఎన్నడూ అవినీతి మార్గంతో కనుక మనిషిగా బ్రతుకుతాను పదండి బావ మళ్ళీ కనిపించాడు మంచి మనిషిగా మారాడు త్వరలోనే తిరిగి వస్తాడు ఎడవకం చేసింది పొమ్మన్న పోదు చెయ్యకాల చింతించ ఫలమేమి లేదు పరితాపపుటమందు పరిశుద్ధమంది పొరపాటు మరి రాని మరు జన్మమంది సరివారి మర్యాద గురుతుంచుపారా ఇచ్చిదాని ఇంకా కన్నీళ్ళెందుకు నేను వచ్చేసాగా బాబా మంచి ప్రవర్తన చూసి శిక్ష తగ్గించి విడిచిపోతారు తెలుసా చెప్పి బాగున్నావా అమ్మా అన్న మామయ్య ఏం చేశాడు ఏం చేశాడు రా నువ్వు రాకుండా అసలు పెళ్లి చేసుకొని మొండి పట్టు పట్టి కూర్చున్నాడు ఏం రాదు నా కోసం మీ పెళ్లి ఆపేశారా మా పెళ్ళే కాదు బుచ్చిబాబు గారి పెళ్లి కూడా అయిపోయింది వాళ్ళే వారే మరి ఇంకెందుకు ఆలస్యం రెండు పెళ్లిళ్ళు ఒకేసారి కానిచ్చేద్దాం